ప్రార్థన వినిపిస్తుందా బ్రదరు? ఎస్ సార్ వినిపిస్తుందండి. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి మా పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పాదములకు లెక్కలేని వందనములయ్యా. తండ్రి, అల్పులము అయోగ్యులమైనటువంటి మాకు ప్రభువ మీ పరిశుద్ధ వాక్యమును ప్రభువ నీ దాసుడైనటువంటి షాలేం ఇజ్రాయేల్ గారు, రాజేష్ గారి ద్వారా ప్రభువ ఈ వర్క్షాప్ని, సాంగ్స్ రైటింగ్ వర్క్షాప్ని నాయన గత 26 రోజులుగా ప్రభువ కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీ పాదములకు వందనములైన నాయన. అనేకమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారిని నాయన ఆహ్వానించడం ద్వారా సంగీతంలో తీసుకోవాల్సిన వెలుకులు ఏవైతే ఉన్నావో వాటితో పాటుగా వారి అనుభవాలు వారి జీవితాల్లో ఈ స్థాయికి రావడానికి వారు ఎంతగా వారు కృషి చేశారో నీ నామాన్ని గణపరచడానికి నాయన, నీ నామంలో వారు ఇంకా ఎదగడానికి ప్రభువ ఎంతగా వారు శ్రమించారో వారి అనుభవాలు కూడా మాకు తెలుసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ వేదికను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆయన అదేవిధంగా నాయన రేపు 10వ తారీఖున ఆయన జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా మీరే నాయన నాయకత్వం వహించి సమస్తము ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వినయపూర్వకంగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అయ్యా పావట్టు సార్. ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ రోజున మనకి ఈ రోజు 28వ రోజు అండి. 28 రోజులుగా మనకి ఎవరెవరు మనకి గెస్ట్లు వచ్చి ఉన్నారు, మనం ఎవరెవరు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నాం అన్న దానికోసం నేను దానికోసం చిన్న ఒక పీపీటీ రెడీ చేశానండి. మన పెద్దలు వచ్చేంత లోపల ఆ పీపీటీ ఒకసారి చూడవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? కనిపిస్తుంది అన్న. కనిపిస్తుంది. ఫుల్ స్క్రీన్ స్లైడ్ షో స్టార్ట్ చేయండి. నాన్న వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది అన్న. వినిపిస్తుంది.
రాజశంకర్ వచ్చారు కో హోస్ట్ చేయండి సార్ అందరూ ప్రైజ్ లార్ సార్ ఆ 28 రోజులకి మనకి ఏమేమి జరిగింది అన్నది కొంత అలా తీసుకుని పిపిటి రెడీ చేశాం సార్ అంటే సార్ వాళ్ళు వచ్చే లోపల ఎంగేజ్ చేయడం కోసం రాజేష్ తాతపూడి గారు వచ్చి ఉన్నారు సార్ ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డ్ అండి అందరికీ వందనాలు సార్ ప్రైజ్ లార్డ్ సార్ అందరికీ వందనాలు చాలా సంతోషం సార్ లాస్ట్ 28 డేస్ ని మనకి ఎవరెవరు గెస్ట్లు వచ్చారు అన్నది అలాగే గెస్ట్ లేని రోజున గ్యాలరీ వ్యూ తో పిపిటి రెడీ చేసి ఇప్పుడే ప్రెజెంట్ చేశాం సార్ నేను చూసాను జస్ట్ చూసాను yes sir ఈ లోపల ఈ అరేంజ్మెంట్స్ అయితే టైం పోయింది నాకు yes sir yes sir అదే మళ్ళా సాలేం గారు వచ్చిన తర్వాత మళ్ళా మనం ఆ పిపిటి ప్రెజెంట్ చేసుకుందాం yes sir ప్రార్థన అయిపోయిందండి ఆ ప్రార్థన అయింది సార్ ప్రార్థన అయిన తర్వాత టైం మేనేజ్ పిపిటి ప్రెజెంట్ చేశాం సార్ ఓకే ఎంత మంది ఉన్నారండి ఇప్పుడు మొత్తం టోటల్ గా 12 మంది ఉన్నారు సార్ 12 మెంబర్స్ సార్ వాళ్ళు జాయిన్ అవుతారు yes sir ఈ లోపుగా మనం పొద్దున్న సాలేం గారు మీకు అందరికి చెప్పారు కదా గ్రూప్ లో చెప్పారు అవును సార్ ఎంతమంది మరి దాని మీద ప్రిపేర్ అయ్యారో తెలియదు ఆ నేను ఇందాక అడిగాను సార్ మన వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు సార్ ఓ ప్రిపేర్ అయ్యి ఉన్నారు నెక్స్ట్ 12th డేట్ నా జస్ట్ నీడ్ ఓన్లీ ప్రొడక్టివ్ ఫీడ్‌బ్యాక్ yes sir మీరు ఎవర్ని అంటే ఇంత బాగా అయ్యింది అంత బాగా చేశారు అది ఎంత ఇది కాదు yes sir మనకు కావాల్సింది ఏంటంటే ప్రొడక్టివ్ గా ఉండాలంటే ఏంటంటే మీన్స్ ఇదిగోండి పరణా విషయంలో ఇది కొంచెం మనం మార్క్ చేసుకుంటే బాగుంటది ఇది బాగుంది ఇది బాగోలేదు అటువంటి ఆ వేరియేషన్ చెప్పగలిగితే మనం నెక్స్ట్ టైం ఇటువంటి వర్క్ షాప్ చేసినప్పుడు ఏవైతే బాగోలేవో అవన్నీ కూడా మనం తగ్గిద్దాం బాగున్న వాటిని ఇంప్రూవ్ చేద్దాం తద్వారా ఏంటంటే మనకి టైం వేస్ట్ అవదు అండ్ పాజిటివ్ గా మనం ఎక్కువ సబ్జెక్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు వర్క్ షాప్ లో ఎవరైతే ట్రైనింగ్ పొందారో వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫైనల్ గా దేవుడు మహిమపరచబడతాడు मोबाइल అయ్యా థాంక్యూ మీ పాట చూసాను ఈ రోజు కాకపోతే ఏంటంటే నాకు డేటా సరిగ్గా లేదు తర్వాత నేను జైల్లో ఉండడం చేత నేను ఏమి రివ్యూ చేయలేకపోయాను కానీ బాగా ఉంది ఆ తర్వాత నేను రెండు మూడు ఆటల్లో చూసినప్పుడు టైపింగ్ కూడా చేసి పెట్టారు అప్పుడు అనుకున్నాను అబ్బో డాక్టర్ గారి పాట వచ్చేసింది మనకి అది నా జీవిత సాక్ష్యం అండి నా 85 ఏళ్ళ గమనించండి సార్ మీరు చదువు మీ చదువు మీ ఉద్యోగం మీరు లా వరకు చేసిన ఆ కార్యాలన్నీ కొంచెం కొంచెంగా టచ్ చేసుకుంటూ రాశారు పాటని అది జీవిత సాక్ష్యం yes amen amen దేవుడు మీ సాక్ష్యం ద్వారా మహిమపరచబడును థాంక్ యు మనం ఫీడ్‌బ్యాక్ విందామండి అంటే 5 నిమిషాలు టైం ఇద్దాం ఇప్పుడు 70 అయిపోయింది అంటే 20 మినిట్స్ అయి మనం స్టార్ట్ సో ఒక్కొక్కరికి అంటే సమయం ఇద్దాం ఈ 5 నిమిషాల్లో మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి మీరు ఏమైతే నేర్చుకున్నారు ఏదో పడిన విషయాలు చెప్పండి ఆనంద్ గారు ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయండి ఎవరి తర్వాత ఎవరు అనేది మీరు ఆర్గనైజ్ చేయండి మేము అందరం వింటాం yes sir మనకి మన మధ్యలో మేరీ ఆంటీ ఉన్నారండి మేరీ ఆంటీ క్రమం తప్పకుండా మనకి की 12వ తారీఖున ఆగస్ట్ 12వ తారీఖున స్టార్ట్ అయిన లిరిక్ వర్క్ షాప్ లో క్రమం తప్పకుండా రెగ్యులర్ గా ఉంటూ అన్ని ఫాలో అవుతూ గ్రూప్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ డిస్కషన్స్ లో ఆంటీ చాలా ముందున్నారు అందరికంటే మా ఆంటీ దగ్గర నుంచి కొంత డేటా తీసుకుందామండి దేవుడు వారి ద్వారా ఏం మాట్లాడతారో మనం విందామండి ఆంటీ ఏం చేయిపోతే
అందరికీ వందనాలండి. ముందుగా నన్నే చెప్పమన్నారు. వినిపిస్తున్నాయా ఆనంద్? వినిపిస్తున్నాయా? వినిపిస్తుంది ఆంటీ, వినిపిస్తుంది. ఓకే. మేరీ ప్రకాష్ గారు ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఉదయం పాస్టర్ గారు ఒక టాస్క్ ఇచ్చారు, అయితే నేను అన్ని చెప్పగలనో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తానండి. మొదటిగా పాస్టర్ గారు, ఇది మీరు ఈ కార్యక్రమానికి ఎలా రాగలిగారు, ఎలా నడిపింపబడ్డారు, ఈ 30 రోజులు ఎలా గడిచింది అని అడిగారండి. ఎలా రాగలిగానంటే అది శాలెం పాస్టర్ గారి ద్వారానే రాగలిగాను. ఆయన ఎప్పుడు అంటుండేవారు, నేను పాటలు మీకు ఖచ్చితంగా ఎలా రాయాలో నేర్పిస్తానమ్మా అంటుండేవారు. ఎప్పుడు నేర్పిస్తారా, ఎప్పుడు నేర్పిస్తారా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. అయితే అడగడానికి మాత్రం సాహసించలేకపోయాను. ఈ జూమ్ మీటింగ్ ఆయన పాపం ఆ బిజీ వల్ల ఆయనకి సాధ్యపడలేదు. ఈ జూమ్ మీటింగ్ ద్వారా అవకాశాన్ని దేవుడు కల్పించాడు, వెంటనే సంతోషంగా జాయిన్ అయిపోయాను. అయితే 30 రోజులు ఎలా గడిపాను అంటే, పెన్ను పేపర్ పట్టుకునే ఉన్నానండి, ఆ బుక్ పెన్ను, వంట చేయడం, గబగబ భోజనాలు వడ్డించేయడం, ఎవరైనా వస్తే చూడటం, ఖాళీ సమయంలో పేపర్ పెన్ను అదే బుక్ పెన్ను పట్టుకుని కూర్చోవడం, ఇదే నేను నా దినచర్యగా అయిపోయింది. మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేను ఆ ఎక్స్పీరియన్స్ని. ఎందుకంటే చాలా సంతోషంగా ఆనందంగా, అంటే నేను దేవుడు, నేను దేవుడు, ఇలా నాకు నేను చాలా ఆనందాన్ని పొందాను. అలా దేవుడు నాకు కొన్ని పాటలను ఇచ్చాడు, అవి నేను పేపర్ మీద పట్టి పెట్టడం జరిగింది. అయితే దేవుడు పరిశుద్ధాత్మని ఏ విధంగా అడగాలి, పరిశుద్ధాత్మతో ఏ విధంగా సహవాసం చేయాలనేది కూడా పాస్టర్ గారే నేర్పించారు. అయితే ముఖ్యంగా ఒకటి మీ అందరికి చెప్పాలి, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, నేను శాలెం పాస్టర్ గారి సంఘ సభ్యురాలని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. అయితే ఈ దేవుడు మీకు ఎలా సహాయం చేశాడు అని అడిగారు పాస్టర్ గారు. అయితే నేను మనకు వచ్చిన మెంబర్స్ అందరూ ఏమని చెప్పారంటే, మనకేదో ఘనత కావాలనో, మన పేరు ఏదో వాడబడాలనో కాకుండా దేవుని నామాన్ని మాత్రమే మహిమపరచబడాలి అది మాత్రమే చెప్పారు. నాకు అది చాలా సంతోషాన్ని కలిగించింది. ఇన్నర్గా కూడా నా ఫీలింగ్ అదే, నేను ఎందుకు పనికిరానటువంటి దాన్ని, నాకేం తెలియదు. అటువంటి నా నుంచి పాటలు రాయడం అనే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాడు దేవుడు. కేవలం నేను ఒక మట్టి ముద్దని. అయితే ఇందులో నాదేముంది, పాష అది పాస్టర్ గారు నడిపించారు, దేవుడి నామానికే మహిమ కలగాలి. నేను రాసే ఆ మాటల ద్వారా అందులో సాహిత్యం ఉండకపోవచ్చు, గొప్ప గొప్ప పదాలు నేను వాడలేకపోవచ్చు, కానీ ఆ చిన్న పదాల ద్వారానైనా దేవుడి నామం మహిమపరచబడాలి, ఇది నేను ఆశపడ్డాను. అదే విధంగా నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అయితే సెకండ్ క్వశ్చన్ గా రిసోర్స్ పర్సన్ వచ్చారు కదా, ఎవరెవరి మాటలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి అని అడిగారు. చాలా పెద్ద ప్రశ్న. అయితే ముందుగా శాలెం మాస్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది, ఆయనలో మా నాన్నగారి పోలికలు చాలా ఉంటాయి. ఆయన ఎప్పుడు చూసినా నేను మా నాన్నగారిని వెంటనే నాకు నా కళ్ళ ముందు నాకు మా నాన్నగారు ప్రత్యక్షం అయిపోతారు. అలా నేను ఆయనలో నేను మా నాన్నగారిని చూసుకుంటున్నాను. మా నాన్నగారు ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నారు. అయితే అలా ఆత్మీయ తండ్రిగా కూడా నన్ను ఆయన చాలా బాగా నడిపించారు. వ్యక్తిగతంగా సంతోషంలో ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు, బాధల్లో ఉన్నప్పుడే సన్నిహితంగా ఎవరు ఉంటారో వారే నిజమైన సన్నిహితులని అన్నట్లుగా, ఏంటంటే మాకున్న బాధల్లో
మాతో పాటు ఉన్నారు, వెన్నంటి ఉన్నారు, మాకు అన్ని సపోర్ట్ చేశారు. ఒక రకంగా మరి ఈ టైంలో చెప్పొచ్చో లేదు నాకైతే తెలియదు, కానీ శోధన ద్వారా నేను నా కుటుంబం చనిపోవాల్సిన స్థితిలోకి వచ్చాము. అటువంటి సమయంలో దేవుడు శాలం గారిని పంపించి మేము ఆ నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు ఈ విధంగా మీ ముందు నిలబడటానికి దేవుడు సహాయం చేశాడు. మాతో పాటు ఏడ్చారు, మాతో పాటు ఆయన గొప్ప స్థితిని కూడా మర్చిపోయి ఒక్కొక్క సమయంలో మాతో పాటు రోడ్డు పక్కన నిలబడాల్సి వస్తే మాతో పాటు ఉండేవారు. ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఇలా నన్ను ఆత్మీయంగా చాలా బాగా నడిపారు, అందుకు నేను పాస్టర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఎంత చెప్పినా పాస్టర్ గారి గురించి తక్కువే. ఇంకా బ్రదర్ రాజేష్ గారి గురించి చెప్పాలి అంటే దేవుడిచ్చిన సహోదరుడు ఆయన. ఏంటంటే ఆయన చూపించిన చొరవ, ఆయన పడుతున్న తప్పున మనందరి కోసం, అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటంటే తనకున్న తలాంతులు ఏవో తనకే ఉన్నాయని దాచుకోకుండా మనందరికీ నేర్పడానికి ప్రయత్నించారు. అలాగే ఆయనకి తెలిసిన ఆయన ఏదైతే ఉందో అది మొత్తం మనకి చెప్పడానికి ప్రయత్నించారు. ఇది డిక్షనరీలో ఇలా ఉంటుంది, భాషను ఈ విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకోండి, భాష మీద పట్టు సాధించండి అనేసి, అసలు సాహిత్యం ఇలా ఉంటుంది అనేది కూడా నాకు తెలియని నాకు ఏయో మాటలు రాసేసి పంపిస్తే వాటిని అక్షరాలు కూడా చిన్న ఒత్తులు కూడా వాటిని అంతో ఎంతో సమయాన్ని వెచ్చించి సరిచేసి ఓపిక్గా పంపించేవారు. బ్రదర్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మీరు ఇచ్చిన సలహాలు సూచనలు నేను తప్పకుండా పాటిస్తూనే ఉన్నాను బ్రదరు. మీకు చాలా వందనాలు చెప్తున్నానండి. ఇది కేవలం ఏంటంటే మీకు తెలిసిన విషయాన్ని మా అందరికీ నేర్పించాలనే తపన దేవుని ప్రేమను బట్టే ఉంటుందని నేను మిమ్మల్ని పాస్టర్ గారిని చూసిన తర్వాత తెలుసుకున్నానండి. ఇంకా మన మధ్యకి చాలా మంది రిసోర్స్ పర్సన్స్ వచ్చారు, అది మీరు మరిన్ని నడిపించారు. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మహర్షి గారు ఆయన ఖాళీ సమయం లేకపోయినా బిజీగా ఉన్నా కూడా మన మధ్యకి వచ్చి చాలా ప్రోత్సహించారు. రావెల్ జోసెఫ్ గారు, ఎజ్రా శాస్త్రి గారు, బాలరాజు గారు, పట్టి సురేష్ గారు, పాల్ భాస్కర్ గారు, ఆకుమతి డానియల్ గారు, స్టీవెన్సన్ గారు, శ్యామ్ జే వేదాల గారు, ఆకుమతి డానియల్ గారు, స్టీవెన్సన్ గారు, శ్యామ్ జే డెన్నిసి జాన్ గారు, జయచంద్రుడు కూచిపూడి గారు, అంశపతి మేరీ గారు, మోహన్ జోనా గారు, జోష్ గారు, ఇమానియల్ గారు, జోయల్ కొడాలి గారు, వీరందరూ మనల్ని ఎంతగానో ప్రోత్సహించారు, వారి సలహాలు సూచనలు ఇచ్చారు. ఒక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, బైబిల్లో సువార్తలు వేరే వేరే కాలాల్లో వ్రాయబడ్డాయి, కానీ అందరూ కూడా ఒకే అంశాన్ని ఒకేలా రాయగలిగారు, అది పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారే. అలాగే ఒకళ్ళకొకళ్ళు ఎవరొచ్చింది ఎవరొస్తున్నారు కూడా తెలియదు ఇప్పుడు మనకు వచ్చిన రిసోర్స్ పర్సన్స్, కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకే విషయాన్ని నొక్కి నొక్కి ఒకడించారు, అదేంటంటే ప్రార్థన దేవుడు, ప్రార్థన దేవుడు, ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి, దేవునితో గడపండి, దేవుని నామానికి మహిమకరంగా ఉండండి. ఈ మాటలు నన్ను చాలా ప్రోత్సహించాయండి. వాళ్ళు అందరూ అలా దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టే అంత గొప్పవారు కాగలిగారని నేను నమ్ముతున్నాను. అందరిలో ఎంతో తగ్గింపు స్వభావాన్ని నేను చూశానండి, ఎంత ఎదిగినా ఒదిగున్నారండి వాళ్ళందరూ, అందరి ద్వారా నేను స్ఫూర్తిని పొందాను. అయితే స్పెషల్గా అంశమతి మేరీ గారి గురించి ఎక్కువ ప్రోత్సహించబడ్డానండి. ఒక స్త్రీగా కుటుంబంలో సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు, అన్ని ఇబ్బందుల్ని వీటన్నిటిని అధిగమించి దేవునితో గడుపుతూ తన పాటల ద్వారా అనేక మందిని దేవుని వైపు నడిపించారు, నడిపిస్తున్నారు. మాట్లాడితే ఆవిడ వాక్యం ఆ రోజు అసలు మనకి సమయం ఎలా గడిచిందో కూడా తెలియకుండానే గడిచిపోయింది. నేను ఇదండి రిసోర్స్ పర్సన్ గురించి. దేవునికి ఒక కానుకగా మీ డబ్బులు ఖర్చు పెట్టి యూట్యూబ్ లో పాఠం పెట్టడానికి మీరు ఏం చేస్తున్నారు, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేసుకుంటారు అని అడిగారు మాస్టర్ గారు. అయితే నేను ఒక ఈ సమయాన్ని బట్టి ఈ సమయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. ఇదివరకు డబ్బులుంటే నవ్వుతారేమో చీరలు కొనుక్కోవాలని ఆశపడేదాన్ని, అయితే ఇప్పుడైతే కొంచెం డబ్బులు ఉన్నాయంటే అవి దాచుకుని ఒక పాట రికార్డ్ చేయించాలి అనే ఆశ అయితే నాలో కలిగింది.
ఇది కేవలం నాకేదో గొప్ప పేరు రావాలని మాత్రం కాదు, దేవుణ్ణి దేవుణ్ణి దేవుల్లోకి అనేక మంది రాబట్టబడాలి, అలా ఉండాలి నా మాటలు పాటల్లో. అది నేను ఆశపడుతున్నాను, దేవుణ్ణి కూడా నేను అదే కోరుకుంటున్నాను. నీ మాటలే నా నోట్లో ఉంచిన ఆయన అని నేను దినదినము ప్రార్థన చేసుకుంటున్నానండి. అలాగే గ్రూప్ లో ఏ సభ్యులు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మీకు ఎంకరేజ్ చేశారు, ఎవరి ద్వారా ఎవరి తాలూకు పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని బలపరిచింది అని అడిగారు. అయితే అందరి పేర్లు చెప్పాలి, అందరూ మనది ఇది ఒక కుటుంబంగా మనం ఏర్పడ్డాం. అయితే కొందరు తెరవెంతో ఉన్నారు, కొందరేమో కనిపిస్తూ ఉన్నారు. ఎవరిని పేర్లు పెట్టలేదు చెప్పలేదని కానీ పేర్లు చెప్పానని వాళ్ళని గుర్తుంచుకున్నానని మాత్రం కాదండి. అయితే శామ్యూల్ సొంగ గారిని చూసినప్పుడు మాత్రం నేను ఆయన పెద్ద వయసులో ఉండి కూడా రిలాక్స్ అవుదాం అనుకోకుండా ఎంతో ఓపిక గా కూర్చుని అన్ని కూడా శ్రద్ధగా వింటూ ఉన్నారు ఆయన. నేను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబును కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఇంకా జోష్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నానండి ఈ సమయంలో. జోష్ గారు లేకపోతే మనకి జూమ్ మీటింగ్ అనేది కొంచెం ఎంత సమయం మనకు ఉండేది కాదు. అయితే జోష్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఆయనకున్న పరిస్థితుల్లో ఆయన ఎలాగోలా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ప్రతి మనీ కూడా ఎంత దేవునికి ఖర్చు పెట్టాలో అంత అలాగా ఆయన దేవుని కోసం పడుతున్న కష్టం అప్పుడు నేను గ్రహించగలిగాను. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆయనకి ఏమి ప్రయోజనం ఉండదు, మన కోసం డబ్బులు ఖర్చు పెట్టి, కానీ మనం జూమ్ వాడుతున్నామంటే ఆయన అంతలా ధారాళంగా ఉండబట్టే వాడుకోగలుగుతున్నాం. అందుని బట్టి నేను బ్రదర్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంకా మన గ్రూప్ లో ఆనంద్ బాబు, సునీత, జోయల్ మ్యాచ్, అర్చన, ప్రార్థిత, కల్పన సిస్టర్, సద్గుణరావు బ్రదరు, అమృతరాజు గారు, తిమోతి గారు, విశ్వనాథ్ మాస్టర్ గారు, సునీ గారు, కుషుల్ కుమార్ గారికి, అందరికి ఆయన ఆయన కుషుల్ కుమార్ గారు రాసిన పాట కోసం అభినందనలు చెప్తున్నానండి. ఇంకా కొంతమంది తెర వెంట ఉన్నారని చెప్పాను కదండి, వాళ్ళలో మన పాస్టర్ గారు మెర్సీ గారికి నేను చాలా వందనాలు చెప్తున్నానండి. ఆవిడ బయటకి కనిపించట్లేదు కానీ ప్రతిరోజు మన మీటింగ్ లో ఉంటున్నారు. ఇది మన ఫ్యామిలీగా నేను భావిస్తున్నానండి. అయితే మార్పులు చేర్పులు అని అడిగారు పాస్టర్ గారు. అయితే ఈ వర్క్షాప్ అప్పుడే అయిపోయిందా అని మాత్రం నేను ఆశ్చర్యపోతున్నాను. ఇంకా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. అయితే మార్పులు చేర్పులు చేయగలిగేంత గొప్పదాన్ని కాదు, అవి మీకే తెలుసండి. చివరిగా ఒక మాట మాస్టర్ గారండి, వర్క్షాప్ కి జాయిన్ అవుతానంటే బ్రదర్ మీ అందరికి కూడా చెప్తున్నాను, వద్దని ఆటంకపరచకుండా. పైగా నీకు అనుభవం లేదు, ఇప్పుడే రాస్తున్నావు, వీటికి రికార్డింగ్ ఎందుకులే డబ్బులు దండగ అనుకోకుండా. నన్ను ప్రోత్సహించి రికార్డింగ్ సహకరించిన నా భర్త ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈ సమయం ఇచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెప్పుకుంటున్నాను. ఏమైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే మన్నించండి, ఎవరినైనా నేను జ్ఞాపకం చేసుకోలేకపోతే మనసులో కష్టపెట్టుకోకండి. దేవుడి మాటలు దీవించిన గారు. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే నా రెండు ప్రశ్నలు ఓపెన్ గా మాట్లాడుకుందాం అనుకుందాం, ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఏం మొహటం లేకుండా. మీకు ఇవ్వబడిన టైం 5 నిమిషాలే, మీరు ఎంతసేపు ఆడుకున్నారు? ఆనంద్ గారు ఎంతసేపు ఆడారండి? అదే సార్, నెక్స్ట్ నుంచి పార్టిసిపెంట్స్ కి అదే ఇన్స్ట్రక్షన్ ఇద్దామని. ఎందుకంటే మిగతా వాళ్ళ టైం మనం దొంగిలించొద్దు, పాపం వాళ్ళందరికీ టైం ఉండదు, మళ్ళీ లాస్ట్ కి వచ్చేసరికి అప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఫీల్ అవుతారు. రెండో సంగతి, శాలేం గారు ఏ ప్రశ్నలు అడిగారో అన్నిటికీ జవాబు చెప్పాలని ప్రయత్నం చేశారు మీ గారు. ఇప్పుడు మిగతా మాట్లాడబోయే వాళ్ళకి నేను చెప్తున్న సూచన ఏంటంటే, మీకు బాగా హృదయానికి తట్టినని ఎత్తుకోండి, అన్ని చెప్పిన ఏం పెట్టుకోవద్దు. రెండవది, అందరి పేర్లు తలని ఆశించకండి. ఇప్పుడు రిసోర్స్ పర్సన్స్ మొత్తం వాళ్ళు 15 మంది ఉంటే దాంట్లో మీకు మీ హృదయం తాకిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే ఒక్క పేరు చెప్పండి, ఆయన మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ప్రతి పేర్లు చెప్తారు, అవన్నీ మనకు వెంటనే అవి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం. కానీ ఇప్పుడు రావెల్ జోసెఫ్ దగ్గర మొదలుపెట్టి జోయల్ కొడాలి దాకా చెప్పంటే చాలా టైం తీసుకుంటుంది.
కాబట్టి కొంచెం మార్పు చేద్దాం. ఏమండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హరి గారు మాట్లాడిన ప్రకారం చూస్తే మన అందరి పక్షంగా మాట్లాడేసారేమో అనిపించింది నాకు. అంటే చాలా ఓరాలుగా బాగా మాట్లాడారు. నేనేం క్రిటిసైజ్ చేయడం లేదు, నేనేం క్రిటిసైజ్ చేయడం లేదు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మ ఆవిడ ఆనందాన్ని మనతోచుకున్నారు. నిజంగా ఆ సాక్ష్యంలోనే ఆ ఇబ్బంది ఏంటో మనకు కనపడింది. ఆమె ఎంత నలిగిపోవు ఎంత దుఃఖపడుతూ ఉన్న స్థితి ఉన్నదో అందులోంచి దేవుడు సాక్ష్యంలోకి నడిపించాడు ఆమెని. ఓవరాల్ గా ఆ హేరీ గారు మాట్లాడిన మొత్తం టాపిక్ లో నాకు బాగా నచ్చే ఒక పాయింట్ చెప్తానండి. అంటే సింప్లిఫై చేసి చెప్పాలంటే ఒక పాయింట్ చెప్తా. ఆమె ఇక్కడ నుంచి చీరలు కొనరా, పాటలే పాడే పాటలే చేశారట. ఎస్ నెక్స్ట్ అండి ఆనంద్ గారు. సార్ మన మధ్యలో శామ్యూల్ సొంగ గారు ఉన్నారు సార్. శామ్యూల్ సొంగ గారు ప్రతి దినము కూడా అటెండ్ అవుతూ ఎంతగానో మనల్ని ప్రోత్సహిస్తున్నారు. శామ్యూల్ సొంగ గారు కొంత క్లుప్తంగా వారి ఫీడ్బ్యాక్ ఇస్తారండి. క్లుప్తంగా అంటే ఇంకా తక్కువ తక్కువ ఇంకా క్లుప్తం చేస్తానండి, ఏం పర్వాలేదు. శాలమ్మయ్య గారి ద్వారా ఇక్కడ జరిపిస్తున్న ఈ కార్యక్రమాలు చాలా శ్లాఘనీయం. మరి ఆయన మెల్లగా ప్రసంగాల దగ్గర నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి ఆ తర్వాత మెల్లగా ఈ పాటలు రాసే క్రమం వరకు తీసుకొచ్చారు. అందరిని ఎంకరేజ్ చేసి కనీసం పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారో అందరి చేత కూడా ఒక్కొక్క పాటన కనీసం రాసేటట్టుగా చేశారు. ఆఖరికి ఈవేళ ఈవేళ రేపు ఆఖరు అనుకుంటాను నేను కూడా ఒక చిన్న పాట రాయటం జరిగింది. అది నా జీవిత సాక్ష్యం. అది తర్వాతను మరి శాలం పాస్టర్ గారు, మరి తాతపూడి వారు, ఆనంద్ గారు, మరి దాని వెనకాల ఉన్న మిత్రులందరూ చక్కగా ఈ కార్యక్రమం చక్కగా నడిపించారు. చాలా సంతోషం. తర్వాత మేము చాలా సంతోషపడి ఆనందిస్తున్నాం కూడాను. ఆ తర్వాత పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారు, మరి తాతపూడి వారు చెప్పినట్టు పేర్లన్నీ చదవాలంటే నా దగ్గర లిస్ట్ లేదు. అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నా వందనాలు, నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మరి ఈ ఇన్నాళ్ళ పాటు చక్కగా జరిపించిన ఈ కార్యక్రమానికి మరి మంచి గెస్టులు పిలిపించారు, వారి చేత కూడా బాగా చెప్పించారు. నాకు పూర్వకాలం పాట వాళ్ళలో ఎజ్రా శాస్త్రి చాలా ఇష్టం. ఆ తర్వాతను మరి వేరే వరకు ఇష్టమే కానీ ఎజ్రా శాస్త్రి అంటే నాకు ఇష్టం. అందుట్లో కూడా ఆయన చక్కగా త్రాహిమాం క్రీస్తునాథ్ అనే పాట చక్కగా ఆలాపిస్తారు. అందుకోసం నేను నాకు ఎందుకు ఆ ఇష్టం. అయితే మిగతా వాళ్ళు ఇష్టం కాదని కాదు, బిల్ బోరియ గారు వారు కూడా చక్కగా పాడతారు, వారికి కూడా నాకు చక్కగా దగ్గర బంధుత్వం ఉంది. బట్ ఏదే ఎనీవే ఇప్పటివరకు జరిపించిన కార్యక్రమాలన్నీ చక్కగా జరిపించినందుకు మీకు అందరికి అభివందనాలు, మరి బ్లెస్సింగ్స్ తెలియపరచడం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన మధ్యలో సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు క్లుప్తంగా వారి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చిన్న రివ్యూ అండి. డాక్టర్ గారు వారు చాలా తక్కువ టైం వాడుకున్నారు, మనకి ఎక్కువ టైం ఇచ్చేసారు. కానీ తక్కువ టైంలో ఎక్కువ అభినందనలు ఇచ్చారు. ఆయన అభినందనని మనకు దీవెనలే. డాక్టర్ గారు నిండు వందనాలు సార్. మొదటిగా దేవుని నామానికి వందనాలు అండి. నాకు దీనికోసం రివ్యూ చెప్పడం కంటనా రేపటి నుంచి లేకపోతే ఎల్లుండి నుంచి ఆ యొక్క టైము 7:30 to 8:30 ఏం చేయాలా అని ఒక బాధ ఎక్కువైంది ఒకటి. రెండవ విషయం ఏంటంటే మా పిల్లలు ఇద్దరు కూడా సండే స్కూల్ స్టూడెంట్స్. ఇదే ఒక శాలేం గారి యొక్క టీంకి వారి ద్వారా నేను పరిచయం చేయబడి ఈయన యొక్క లిరిక్ వర్క్షాప్లోకి నేను వచ్చాను. ఫస్ట్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఒక ముగ్గురు ఉన్నారు సార్. ఒకరు ఎవరంటే శామ్యూల్ సంగ గారు. 85 ఇయర్స్, 45 ఇయర్స్లోనే సరిగా ఒక అరగంట సేపు కూర్చోలేకపోతున్నాం. 85 ఇయర్స్లోనే ఈ 29 డేస్ చాలా చక్కగా ఆయన మాట్లాడలేని రోజంటూ ఏమి లేదు. ఆయనకి మీరు ఇవ్వలేని రోజంటూ ఏమి లేదు. డైలీ ఆయనకి చెప్తున్నారు, డైలీ ఏదో ఒక మంచి విషయం ఆయన చెప్తూనే ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన వయసు, ఆయన డిసిప్లిన్ చాలా ఇన్స్పైర్ చేసింది ఒకటి. రెండోది జొనాథన్, చిన్నోడు, చాలా చిన్న అబ్బాయి, 110 ఉంటుందేమో నాకు తెలిసి,
లేకపోతే ఒక 12 ఇయర్స్ ఉండొచ్చు బాబు. కానీ సండే స్కూల్లో చూస్తాను, అదేంటది సంగీతం క్లాసులో చూస్తాను, ఇక్కడ కీబోర్డ్లో చూస్తాను, లిరికల్ వర్క్షాప్లో చూస్తాను. అబ్బాయి చాలా నాన్న నీకు గాడ్ బ్లెస్ యూ, నీకు దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు, ఇదే స్పిరిట్ను కంటిన్యూ చేయి. నీకు తెలియని విషయం ఇది, నేర్చుకోవాలనే తపన నిన్ను చాలా దూరం తీసుకెళ్తుంది, నీ యొక్క ఆశ చాలా గొప్పది, గాడ్ బ్లెస్ యూ. మూడోది అమృతరాజ్ గారు, అమృతరాజ్ గారి కోసం సామ్యూయల్ గారు మన ఎవరిది సాలిం ఇజ్రాయెల్ గారు చెప్పినప్పుడు ఆయన కోసం ఏదో రకంగా నన్ను ఇన్స్పైర్ చేసింది. అంటే ఎక్కువగా చెప్పడానికి మనకు టైం లేదు కనుక వాళ్ళ ముగ్గురు కోసం చిన్న చిన్న లైట్ లైట్గా చెప్పాను. చెప్పాలంటే వాళ్ళ కోసం ఒక్కొక్కరికి 15 నిమిషాలు పడుతుంది. ఓకే, తర్వాత లిరికల్ వర్క్షాప్కి వచ్చినటువంటి గెస్టుల్లోని నాకు బాగా ఇన్స్పైర్ చేసింది ఒకరు ఎవరంటే మోహన్ గారు. మోహన్ గారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అంతా కూడా మాట్లాడుతున్న ప్రతి క్షణం కూడా ప్రతి మాట కూడా నన్ను తాకింది. ఆయనతో నేను మాట్లాడాను ఆ రోజునాడే నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాను. తర్వాత శ్యామ్ గారు, ఆయన పేరు శ్యామ్ వేదాల గారు, శ్యామ్ జే వేదాల గారు, శ్యామ్ జే వేదాల గారు. మోహన్ గారు అంటే మోహన్ జోన గారు. ఆ మోహన్ జోన గారు సార్, అంటే అంటే షార్ట్ కట్లో నేను చెప్పాల్సిన టైం లేదు. అయితే శ్యామ్ జే వేదాల గారు ఆయన యొక్క సాక్ష్యం కూడా దేవుడితో ఫైట్ చేస్తున్నప్పుడు దేవుడు ఏమీ ఉన్నావు ఇవ్వను అని అన్నప్పుడు కూడా దేవుడి కోసం ఆయన నిలబడి పాట రాసే చూసారా, అది చాలా ఇన్స్పైర్ చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇవన్నిటికీ కారణమైనటువంటి మన శాలిం గారు, రాజేష్ గారు, అలాగే మన మహర్షి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కష్టం, వాళ్ళ యొక్క ప్రతిఫలం ఆశించకుండా చేసినటువంటి కష్టం. నేను మొన్న మొన్నే స్టూడియోలో మన శాలిం గారిని కలిశాను. అక్కడ స్టూడియోలో బిజీగా ఉండి సండే స్కూల్ పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వాల్సిన టైంలోని బయటకు వచ్చేసి నేను జాయిన్ అయిపోకపోయినా అక్కడక్కడ రోడ్డు మీద జాయిన్ అయిపోయి ఆయన ఆశీర్వాదం ఇచ్చేస్తాను. అంత బిజీగా ఆయన టైంని సెట్ చేసుకొని ఏమీ నథింగ్ సార్, ఏమీ లేదు. ఆయన తీసుకున్నటువంటి ఒక కార్యాన్ని చిత్తశుద్ధితో చేసినటువంటి ఆ యొక్క ఇది చాలా నాకు బాగా నచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో ఇన్స్పైర్ చేస్తున్నప్పటికీ కూడా అందరికీ నాకంటే చిన్న వాళ్ళందరికీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. పెద్దవాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాకు రేపటి నుంచి ఇంకొక వర్క్షాప్ లాంటిది ఏదైనా ఉంటే మాకు అడ్రస్ చెప్తే అక్కడికి వచ్చి నేను జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు తక్కువ టైంలో చెప్పారు, మీకు వందనాలు సార్. మన మధ్యలో అమృతరాజ్ గారు ఉన్నారు, అమృతరాజ్ గారు కూడా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పవలసింది. సార్ వీడియో ఆన్, సార్ మైక్ ఆన్ చేసుకోండి సార్. అమృతరాజ్ గారు నా మాట వినపడుతుందా అండి? మాట్లాడండి సార్. దేవునికి స్తోత్రం. ఈ వర్క్షాప్ విషయంలో శాలిం ఇజ్రాయెల్ గారు, తాతపూడి రాజేష్ తాతపూడి గారు, అదేవిధంగా కే మహర్షి గారు, వీరందరూ కూడా ఒకే త్రాటి మీదకి వచ్చి వారు దేవుని గురించి ఈ వర్క్షాప్ కానీ సండే స్కూల్ కానీ ఇంకా మిగతా కార్యక్రమాలు ఏవైతే నిర్వహించబడ్డాయో వీటిలన్నింటి విషయంలో కూడా దేవుని యొక్క నడిపింపు ఉన్నదని మనం గుర్తించగలిగాం. అయితే ముఖ్యంగా ఇక్కడ వర్క్షాపులో ఎంతోమంది హోస్టుల్ని మనం ఆహ్వానించడం జరిగింది. రాజేష్ గారు, ఆ వచ్చినటువంటి హోస్టులో నా హృదయాన్ని బాగా తట్టినటువంటి హోస్టులు ఎవరైనా ఉన్నారంటే మోహన్ జోనా గారు, ఆ తర్వాత అంశుమతి మేరీ గారు, ఆ తర్వాత శ్యామ్ వేదుల గారు. ఈ ముగ్గురు హోస్టులు కూడా వారు యొక్క అనుభవాలే కాదు, దేవునిలో వారు అనుభవించినటువంటి దేవుని వాక్యం గురించి వారు పడినటువంటి శ్రమ
ఏమైంది ఎంత పీక్ పాయింట్ కి వరకు కూడా వారు వెళ్ళారు, ఎన్ని శ్రమల్ని వారు అనుభవించి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వారు శ్రమల్ని తట్టుకుని దేవుని వాక్యం ప్రచారం చేయడానికి వారు ఆయతపడ్డారు. ఆ విషయాలన్నీ కూడా నా మనసును చాలా ఆకట్టుకున్నాయి. అయితే ఇటువంటి వక్తుల ద్వారా అనేకమైనటువంటి అనుభవాలు మనం పొందడానికి బాగా సహకరించబడ్డాయని నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఈ 10వ తారీఖుతో ఈ క్లాసులు ముగిస్తున్నారు అని చెప్పేసి మన సోదరుడు సునీల్ కుమార్ గారు బాధపడ్డారు. అది నేను కూడా ఆ కోవకు చెందినటువంటి మనస్సు కలిగినటువంటి వాడినే. నాకు కూడా ఈ గతించినటువంటి ఈ 28 రోజులు కూడా నాకు ఎంతో చక్కగా ఆ దైవవాక్యం వినడానికి దేవుని యొక్క పరిచర్యలో ఎంతమంది వారి యొక్క సాయశక్తులు కూడా ప్రచారం చేస్తున్నారో అన్నది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు నేర్చుకోవడం జరిగింది. అయితే నాకు సమయం ఇచ్చినటువంటి ఆనంద్ గారికి, తాతపూడి రాజేష్ తాతపూడి గారికి, అదే షాలేం ఇజ్రాయెల్ బ్రదర్కి, వీరందరికి కూడా నా వందనాలు చెప్పుకుంచు నా ఈ మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. చిన్న మాట హాయ్ ఆనందరాజు గారు చెప్తూ, అలాగే సునీల్ కుమార్ గారు చెప్తూ ఒక మంచి పాయింట్ రేజ్ చేశారు. ఏంటంటే ప్రతిరోజు 7:30 నుంచి 9 గంటల వరకు మా టైము మా బ్రెయిన్ ఇలా ట్యూన్ అయిపోయింది, రేపటి నుంచి ఏం చేయాలి అని చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే రేపటి నుంచి రోజుకు ఒక పాట రాయండి. ఆ పర్టికులర్ టైంలో మీరు ఒక పాట రాయడం మొదలు పెట్టండి. మీకు ఎన్ని పాటలు అవుతాయంటే మళ్ళా ఇంకో వర్క్ షాప్ ప్రారంభించే లోపల ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని పాటలు అవుతాయి. ఒకవేళ మళ్ళా ఒక 2 నెలల్లో ఇంకో వర్క్ షాప్ కనుక స్టార్ట్ చేస్తే మీరు 60 పాటలు రాసిన వాళ్ళు అవుతారు. అప్పుడు మీ అనుభవం ఎంత బాగుంటుంది, మీరు కూడా ఒక రీసోర్స్ గా రావచ్చు మాకు. ఏమండి ప్రయత్నించండి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన మధ్యలో అఖిల్ చంద్ బ్రదర్ ఉన్నారు. అఖిల్ చంద్ బ్రదర్ కూడా మొట్టమొదటి రోజునే బ్రదర్ పోగొట్టుకున్న పుస్తకాన్ని మరలా పొందుకోగలిగారు అదే రోజు. సో బ్రదర్ మాట్లాడతారండి, క్లుప్తంగా 2 మాటలు. అందరికి నా వందనాలండి. ఈ 30 డేస్ వర్క్ షాప్ లో నేను ఒక 10 డేస్ అటెండ్ అవ్వలేకపోయాను లాస్ట్ 10-15 డేస్. కానీ స్పెషల్ థ్యాంక్స్ షాలేం ఇజ్రాయెల్ గారికి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని మళ్ళా పోకుండా యూట్యూబ్ లో కూడా పెట్టి ఒకవేళ మిస్ అయిపోయిన ఆ టైంకి ఎక్కడన్నా బిజీ ఉన్నా కూడా మళ్ళా చూసుకోవటానికి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి కూడా యూట్యూబ్ లో పెట్టారు. దాని ద్వారా నేను ఈ లాస్ట్ 10-15 డేస్ మిస్ అయినవి కూడా నేను మళ్ళీ వెళ్ళి చూసుకోవటము, దాని ద్వారా నేను ఇంకా ఫాలో అవటము జరిగింది. అండ్ దీనికి మెయిన్ రావటానికి షాలేం ఇజ్రాయెల్ గారే కారణము సార్. దానిలో ఆన్లైన్లో పోస్ట్లు అన్ని పెడతా ఉంటారు. అండ్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే థీరీ సెషన్ సార్. థీరీలో అంటే ఎలాంటి సాహిత్యము, అంత్యప్రాసలు, వర్డ్స్ ఎక్కడి నుంచి యూజ్ చేయాలి, ఇవి బై ఎక్స్పీరియన్స్ వస్తాయి. అంటే ఇవంతా మెటీరియలైజ్ చేసి ఉండవు యాక్చువల్లీ, ఇదంతా బై ఎక్స్పీరియన్స్ చేసే అంత డాక్యుమెంటేషన్ చేస్తారు. సో అది సార్ చేసిన 2-3 PPTs చాలా హెల్ప్ అయినాయి. అదే రాజేష్ గారు కూడా నెక్స్ట్ డే, అదే సార్ రాజేష్ సార్ ఒక PPT షేర్ చేశారు అప్పుడు కూడా చాలా పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను. అండ్ స్పెషల్గా ఎక్స్పీరియన్సెస్ అంటే హోస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళందరికన్నా నాకు ఫస్ట్ నుంచే షాలేం గారు మంచి ఇన్స్పిరేషన్. ఎందుకంటే సార్ ఒక 300-400 stanzas రాశారంటే దాని వెనకాల ఎంతో కృషి, అది ఎలాగ రాయగలిగారా అనే అసలు ఈ వర్క్షాప్కి రావటం జరిగింది. అండ్ దేవుడు
నాకు కూడా ఒక 2-3 సాంగ్స్ ఈ వర్క్షాప్ ద్వారా నేను రాయగలిగాను. అంటే నాకు ఒక నిశ్చయిత అయితే కలిగింది, ఒక అంటే ఇంతవరకు రాయాలన్న టాలెంట్ నాలో ఉందని తెలిసినా కానీ ఎలా రాయాలి, ఏం వాడచ్చు ఏం వాడకూడదు అసలు మ్యాటర్ ఎక్కువ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద రైట్ వే, ఇంకా తెలుసుకుంటూ ఐ థింక్ ఐ కెన్ గో ఫర్దర్. అంటే నేను ఒక్కడిని ఎలోన్ గా వెళ్ళి నేను రాయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఈ వర్క్షాప్ ద్వారా వచ్చింది. అందుని బట్టి శలేం గారికి, రాజేష్ గారికి ఎప్పటికప్పుడు, రాజేష్ గారు కూడా ఎప్పటికప్పుడు సరి చేస్తూ అందరి అంటే అందరి సాంగ్స్ ని సరి చేస్తున్న దాన్ని బట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ మేము కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి చాలా వందనాలు. అండ్ ఇలాగ అనేకమైన వర్క్షాప్లు ఇంకా జరిగించాలని నేను దేవుణ్ణి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. మన మధ్యలో సువర్ణ శామ్యూల్ ఉన్నారు. సువర్ణ శామ్యూల్ గారు వారి భావాలను వ్యక్తపరచవలసిందిగా కోరుకుంటున్నాడండి. మీ అందరి వందనాలు. యేసుక్రీస్తు నామములో చెల్లించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా మీకు వందనాలు. నేను యాక్చువల్గా 15 డేస్ నేను మిస్ చేశాను. అవుట్ ఆఫ్ 30 డేస్ లో 15 డేస్ మిస్ చేశాను. ఎట్లా మిస్ చేశాను అనేది నేను మీకు కొంచెం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈవినింగ్ టైమ్ నేను స్కూల్ నుంచి రాగానే నాకు 6 అట్లా అయిపోద్ది. 6 నుంచి నేను టైం చూసుకొని ఈ కిచెన్ పనులు అవన్నీ అయిన తర్వాత 6 to 7:30 ఆ టైం వచ్చేసి నేను ఇంట్లో వాక్ చేస్తా ఉన్నాను అనమాట. ఇంట్లో వాక్ చేస్తా నేను రెడ్యూస్ అవ్వాలని. ఈ లాక్డౌన్ టైంలో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నేను 8 to 10 kilos రెడ్యూస్ అయ్యాను. ఈ బ్రదర్స్ శాలేం గారి మెసేజ్లన్నీ చూసేటప్పుడు ఈ వర్క్షాప్ అనేది నేను చదివాను కానీ ఆ మెసేజ్ చూసాను కానీ నాకు అంతగా ఉపయోగకరమా అనేది నాకు అర్థం కాలేదు. ఈ మధ్యలో వాకింగ్ చేస్తున్నా కూడా ఒక 1 week అసలు రెడ్యూస్ అనేది తెలియలేదు. ఎందుకు అట్లా రెడ్యూస్ అవ్వకుండా పోతున్నది, అలా సడన్ గా అట్లే స్టాగ్నేట్ అయిపోయింది. సరే ఎందుకు ఏంటని దేవుని దగ్గర అడిగాను, నాకేం అర్థం కాలేదు. ఈ లోపల నాకు వెరీ లాంగ్ బ్యాక్ నాకు ఒక ప్రాఫిట్ వచ్చేసి చెప్పిన ఒక వాగ్దానం నాకు గుర్తొచ్చింది. నిన్ను నేను ఈ సింగింగ్ విషయంలో నేను బాగా వాడుకుంటాను అన్నట్లుగా అదొక ఒక ప్రవక్త చెప్పిన ఆ వాక్యం నాకు గుర్తొచ్చింది అనమాట. సరే నేను ఈ మెసేజ్ అన్ని చూస్తా ఉన్నప్పుడు నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది. ఆయన చెప్పినటువంటి ఈ ప్రవక్త చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. సరే వెంటనే నేను శాలేం గారికి మెసేజ్ చేసి నేను కూడా ఈ మీటింగ్స్ కి వస్తానండి అని చెప్పాను. అట్లానే అనవసరంగా 15 డేస్ మేము మెసేజ్ చేసుకున్నాను అనుకున్నాను. కానీ రెస్ట్ ఆఫ్ ద 15 డేస్ దేవుడు నన్ను ఒక్కొక్క దినం నన్ను వాడుకుంటా ఉన్నాడు. సో ఇదంతా ఈ 15 డేస్ లో ఐ వాస్ బ్లెస్డ్. వచ్చిన 3rd డేనే ఐ స్టార్టెడ్ రైటింగ్ ద 2 సాంగ్స్ అండ్ ఇమీడియట్లీ శాలేం గారు చెప్పారు, సో మీరు రాసి పంపించినట్లయితే మీకు ఈ అమౌంట్ లో తొందరగా సాంగ్స్ కూడా రిలీజ్ అయిపోతాయి అని. సో వెంటనే గాడ్ దేవుడు వచ్చేసి నాకు 2 సాంగ్స్ రాయడానికి చేసిన సహాయం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ బై మై 2 సాంగ్స్ ఆర్ రెడీ. దానికి కారణం వచ్చేసి అంకుల్ పాస్టర్ గారికి వందనాలు చెప్పాలి. తర్వాత మన రాజేష్ గారు నా పాటలన్నీ కరెక్ట్ చేశారు. రాజేష్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ మీటింగ్స్ లో నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే డాక్టర్ శామ్యూల్ గారు. శామ్యూల్ గారిని చూసినప్పుడు అంటే మా ఫాదర్ గుర్తు వస్తుంటే హీ వాజ్ నో మోర్. కానీ ఆయన కూడా 82 ఇయర్స్ లో చనిపోయారు అనమాట. ద వే హీస్ టాకింగ్, ఆయన మాట్లాడే ప్రతి మాట నేను ఐ వాజ్ థింకింగ్ అబౌట్ మై ఫాదర్. సో ఆయన చూడడానికనే మెయిన్ గా ఒక్కొక్కసారి నాకు అట్లా ఇంట్రెస్ట్ వచ్చేది ఆయన మాటలు వింటానికని. ఆయన ఏదన్నా ఒక మాట చెప్తే ఐ వాజ్ రిలేటెడ్ విత్ మై ఫాదర్. సో ఆ విధంగా ఆయన కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ఈ వచ్చిన రిసోర్సెస్ పర్సన్స్ లో మిగతా చెప్పినట్లుగా మోహన్ గారు మాటలు నాకు చాలా నచ్చినాయి. ఎందుకంటే ఆయన మన మెప్పు కొరకే కాకుండా, మనం మెప్పు కొరకని ఎప్పుడు అనుకుంటామో ఆ టైంలో మనకు దేవుడు దేవుని పేరు బయటికి రాదు. ఇది దేవుని చేతిలో మీరు పెట్టేసినట్లయితే హీ విల్ డూ ఎంటర్ ద వర్క్ అని చెప్పిన మాటలు చాలా నచ్చినాయి. కానీ కొంతమంది మాట్లాడిన దాంట్లో నాకు తెలిసిన అర్థం ఏంటంటే మీరు వాళ్ళు పెద్దాక అంటే అనే మాటలు ఏంటంటే మీరు ఆ కాలింగ్ బెల్ ప్రెస్ చేయండి, తర్వాత యూట్యూబ్ లోకి వెళ్ళేసి దాన్ని ప్రెస్ చేయండి. దే ఆర్ ఆల్వేస్ స్టాండింగ్ అన్ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరి దా చేయండి అనేది నాకు వాళ్ళను ప్రెస్ చేసుకోవడానికా లేకపోతే వాళ్ళవి నంబర్ ఆఫ్ సాంగ్స్ ఇంక్రీస్ అవడానికి అనేది కాలేదు.
అర్థం కాలేదు, బట్ ఈయన చెప్పిన మాటలు మాత్రం చాలా నచ్చినాయి. కాబట్టి ఓవరాల్ గా నాకు ఆనంద్ గారు ఆయన పాటలు నాకు చాలా నచ్చాయి. తర్వాత సిస్టర్ మేరీ నిన్న పాట పాడిన పాట నాకు చాలా నచ్చింది. దాంట్లో ఉన్న మీటింగ్ కూడా నాకు చాలా నచ్చింది. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్మైటీ గాడ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ శాలేం గారు. వీటన్నిటికి ది మెయిన్ పర్సన్ ఎవరంటే నాకు శాలేం గారు. ఐరాజ్ పాస్టర్ గారికి నా ప్రదీపురికి వందనాలు నేను చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశం కొరకే మరొకసారి థ్యాంక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మన మధ్యలో సద్గుణరావు గారు ఉన్నారు, పెద్దలు. వారు కూడా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ సార్, అందరికి వందనాలండి. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. ఈ సమయంలో నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఇంతకాలం ఒక కుటుంబంగా కూర్చొని కుటుంబ ప్రార్థన జరుగుతున్నట్టుగా అనిపించిందండి. అయితే ఇది మిస్ అవుతున్నాం, ఇక మీద 11వ తారీఖు నుంచి ఉండదేమో అనేటువంటి భావన కొంచెం బాధపడుతుందండి. అయినప్పటికీ ఉన్నటువంటి ఈ టైంలో నేను గమనించింది ఏంటంటే, యాక్చువల్గా నేను మొట్టమొదటిలో రాసిన పాట చూస్తే అదేదో నా ప్రజ్ఞ అనుకున్నానండి. ప్రజ్ఞతో ప్రారంభించాను పాటలు పాడటం అనేది, రాయడం అనేది పెద్ద కథ కాదు అనుకున్నానండి. కానీ నా అనుభవంలో నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు దాకా జరిగినటువంటి క్లాసు కానివ్వండి, ఇజ్రాయెల్ గారు పాస్టర్ గారు కానివ్వండి, రాజేష్ గారు కానివ్వండి, ఎవరు చెప్పినా నాకు బాగా కంక్లూడ్గా అర్థమైన విషయం ఏంటంటే, పూర్తిగా దేవుని మీద ఆధారపడి నడిచినట్లయితే సాహిత్యపరమైనటువంటిది ఎంతవరకు తెలుసు అనేది కాకుండా అతి సింపుల్ వర్డ్స్ తోటి దేవుణ్ణి కనపరచచ్చు. అంతేకాదు ఆయన కోరుకున్న విధంగా మనం పాటలు రాయొచ్చు, హృదయానికి తట్టే విధంగా పాటలు రాయొచ్చు అనేటువంటిది ప్రతి మనకు వచ్చి చెప్పినటువంటి ప్రతి వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నటువంటి పాఠం అండి. ఎంతో శ్రమకొచ్చి పాస్టర్ గారు మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా కూర్చోబెట్టి, అసలు ఇది నేను ఊహించలేదు. బయట ప్రపంచం అంతా అనేక ఇబ్బందులు పడుతుంటే ఈ ఈ సమయంలో ఒక కుటుంబంగా ఎంతమంది అండి, బయట ఉన్న వాళ్ళు ఎవరెవరో తెలీదు, కొత్త కొత్త లెసన్స్, అటువంటి లెసన్స్ ఎంత ఖర్చు పెట్టినా దొరకనివి. నిజం చెప్పాలంటే ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి అనుభవాన్ని ముందు తీసుకొచ్చి పెట్టారండి. వారందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. అయితే ఈ విషయంలో నా ప్రయత్నం అంతా ముందు ముందుగా నేను ఈ సందర్భంలో చెప్తున్నానండి. ఈ మధ్యకాలంలో దావీదు కీర్తనలు నేను ఆయన ఎవరు ఈయనండి మోహన్ జోనా గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే దేవునితో మాట్లాడడం అంటే దావీదు ఏ విధంగా మాట్లాడాడు ఆ విధంగా కీర్తనలో కూర్చుంటే దేవునితో మాట్లాడగలము అని నేను కీర్తన చదువుతుంటే నాకు అర్థమైందండి. అతి సింపుల్ వర్డ్స్, అత్యంత సులభంగా దేవుడితో మాట్లాడటానికి దావీదుకి ఇచ్చినటువంటి వరం అండి. మాట్లాడతాడు సార్ కొంచెం మంచిది తాగండి. మీరు ఈ లోపల మీ అబ్బాయితో మాట్లాడించండి. వివేక్ బ్రదర్ ఉన్నారు కదా, వివేక్ బ్రదర్ మాట్లాడతారు, మీరు వాటర్ తీసుకోండి. బ్రదర్ మాట్లాడండి. వివేక్ గారు అందరికి ప్రయత్నండి, పాస్టర్ గారికి అలాగే రాజస్థాన్ గారికి అందరికి. ఎందుకంటే ఈ రోజు చాలా అద్భుతమైన రోజు అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి తెలుసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరి గురించి ఎవరైతే దేవుని వాక్యంలో దేవుని మార్గంలో నడిచారో వాళ్ళందరి అనుభవాలందరూ తెలుసుకుంటూ అనేది చాలా అద్భుతమైందండి. ఎందుకంటే ఇప్పటివరకు నేను పాట రాయడం అంటే అనుభవం ఉండాలి దానికి, అలాగే పాట రాయడం అంటే దాని జీవిత అనుభవం ఉండాలి అనుకున్నాను. నేను ప్రతి ఒక్కరు చెప్పిన దాని ప్రకారం తెలుసుకున్నది ఏంటంటే, పాట రాయటం అనేది దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది, అలాగే పాట రాయటం అనేది ఖచ్చితంగా ప్రార్థన చేసి అలాగే దేవుని మార్గంలో నడిచి అలాగే ప్రతి క్షణం కూడా ఆయన గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా దేవుడే మనకి మంచి పాటలు ఇస్తాడు. దానివల్ల ఎన్నో మందికి అది ఆదరింపుగా ఎన్నో మంది ఆత్మలను నడిపించే విధంగా ఉంటుందని నేను తెలుసుకున్నానండి. నేను
ఈ కార్యక్రమంలో అంటే ఇప్పటివరకు జరిగిన పోస్ట్ లోని నాకు అంశుమతి మేరీ గారు చెప్పినది చాలా అద్భుతం అండి. అంటే ఆ వాక్యంలో చెప్పడం కావచ్చు, ఆవిడ అనుభవం కావచ్చు, ప్రతి విషయం నేను అది విన్నప్పుడు నాకు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎలాంటి వాణినైనా సరే ఆయన ఉంటాడు, అలాగే ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరికి పాట రాసే అనుభవిస్తాడు. ఎందుకంటే దేవుడిని అడిగితే ఏదైనా ఇస్తారని దావీదు కీర్తన ద్వారా తెలుసుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరు అంటే కూచిపూడి గారు కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు కూడా చెప్పిన విధానాన్ని బట్టి చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సార్. సరే సార్, మధ్యలో వాటర్ ప్రాబ్లం తాగింది. విలువైన మాటలు మాట్లాడారు. మన మధ్యలో ప్రార్థిత ఉన్నారు, ప్రార్థిత సిస్టర్ మరలా మ్యూజిక్ క్లాస్ కూడా వెళ్ళాలి, అందుకని త్వరగా మాట్లాడి క్లుప్తంగా. ప్రైజ్లాడండి అందరికి. నేను మొదటగా దీంట్లో ఎలా చేయాలని చెప్తాను. మ్యూజిక్ క్లాస్ జరుగుతున్నదని అమ్మ మీ వాయిస్ వినిపించ వినిపించట్లేదా? ప్రైజ్లాడండి అందరికి. మొదటగా దీంట్లో ఎలా జాయిన్ అయ్యాను అని చెప్తాను. అమ్మ మ్యూజిక్ క్లాసెస్ జరుగుతున్నాయి, శాలెం పాస్టర్ గారు కండక్ట్ చేస్తుంది అని చెప్పి చేస్తున్నారు, నువ్వు జాయిన్ అవ్వచ్చు కదా అని అనింది. సో నేను జాయిన్ అవుదాము అనుకునేసరికి చాలా రోజులు అలానే అయిపోయింది. నాకు మా చర్చ్ లో రోజు బైబిల్ స్టడీ ఉంటది, కొంచెం టైం అడ్జస్ట్ అవ్వలేదు, సో జాయిన్ అవ్వలేకపోయాను. తర్వాత లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ స్టార్ట్ చేశారు అన్నప్పుడు కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అసలు లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తారు, అసలు ఇలా కూడా నేర్పిస్తారు, పాట రాయడం నేర్పించడం కూడా ఉంటదా అని కూడా నాకు తెలియదు. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. సో చాలా పాస్టర్ గారు దాన్ని కండక్ట్ చేయడం, పాస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత దీన్ని మొత్తం వర్క్ షాప్ ని ఒక చాలా చక్కగా రూపుదిద్దారు చారేం గారు, రాజేష్ గారు కలిసి చాలా ఒక ఆర్డర్ లో చాలా చక్కగా తీసుకుని వచ్చారు. మా అందరికి ఎంతో ప్రోత్సాహం, అసలు ఫస్ట్ నుంచి అసలు ఏంటి ఎలా రాయాలి దాని గురించి చాలా క్లియర్ గా రాజేష్ గారు ప్రతిది, గ్రామర్ ఏంటి, మరి టెన్త్ క్లాస్ లో చదువుకున్న మన సందులు అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి అవన్నీ కూడా వాడచ్చు, ఇప్పుడు ఈ పాటల్లో వాడాలి, అసలు ఏంటి పాట రాయడం అన్ని చాలా చక్కగా చెప్పారు. వాళ్ళిద్దరు చెప్పడం ద్వారా నాకు చాలా ప్రోత్సాహం అనిపించింది. అసలు నేను రాస్తానని ఎప్పుడు అనుకోలేదు జీవితంలో. జాయిన్ అయ్యేటప్పుడు కూడా విందాము నేర్చుకుందాము రాస్తానని అనుకోలేదు. జాయిన్ అయ్యాక అంకుల్ మొదటి రోజే రాయించారు మీరు అందరు రాస్తారు అని, ఇంకా అప్పుడు నమ్మకం కలిగింది. తర్వాత ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను, ఇంకా దేవుడు ఒక గొప్ప కార్యం చేసి నాకు ఒక పాట ఇచ్చారు, రాయగలిగాను, దాన్ని కరెక్షన్స్ చేసి చివరి వరకు తీసుకొచ్చారు శాలం పాస్టర్ గారు ఇంకా రాజేష్ గారు. తర్వాత మీరు రిసోర్స్ పర్సన్స్ గురించి అడిగారు, దాని నాకు చాలా బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది అయితే అంశమతి మేరీ గారు. ప్రతి పాట విషయంలో ఒక సాక్ష్యం చెప్పారు ఎలా వచ్చింది ప్రతి పాట విషయం. అసలు నాకు అది లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గురించి చెప్పినట్టు అనిపించింది, ఒక వాక్యం చెప్పినట్టే అనిపించింది. ఆత్మీయంగా ఎంతో బలపడ్డాను. అసలు ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయినప్పటి నుంచి నేను లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ నేర్చుకుంటూనే ఆత్మీయంగా ఎంతో బలపడ్డాను, విశ్వాసంలో ఎంతో ఎదగగలిగాను, చాలా నేర్చుకున్నానని చెప్తాను. తర్వాత మోహన్ జోనా గారు టెస్టిమనీ కూడా చాలా బాగా అనిపించింది. పాట ఆయన చెప్పిన మాటల్లో మీకోసం పాట నేనైతే నా కోసం పాట రాసుకుంటాను, ఎప్పుడు ఎవరి కోసం అని రాయలేదు అని అన్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది, నా కోసం నేను రాసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరి కోసం కాదు. మళ్ళీ జోయల్ కొడాలి గారు ఏం చెప్పారంటే, ఏ పాట రాసినా మీరు రాసేంత వరకు దేవుడి చేతిలో పెట్టాలి, ఇంకంతే దాని గురించి ఆలోచించకూడదు, దేవుడి చేతిలో పెట్టాలి, దేవుడు ఇచ్చారని మాట చెప్పారు. అది కూడా చాలా బాగా అనిపించింది, మనం ఏది రాసినా దేవుడు చెప్తారు రాయాలి, ఇంకంతే దేవుడి చేతిలో పెట్టేయాలి, అది చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళ సభ్యులందరిలో మీకు ఎవరు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు అని అన్నారు. మొదటిగా డాక్టర్ తాతగారి గురించి చెప్తా అనుకున్నాను. తాతగారు అంత పెద్ద వయసులో రోజు వచ్చి రెండు గంటలు ఇక్కడ ఉంటారు, మళ్ళీ మ్యూజిక్ క్లాస్ కి కూడా వస్తారు, 4-5 గంటలు ఆయన కూర్చుంటున్నారు. నేను ఇంత చిన్నపిల్లని, ఇంకా నాకు చాలా మోటివేషన్ వస్తుంది, నేను కూర్చొని నేర్చుకోగలగాలి అని చాలా చాలా బాగా ఉంది, చాలా ప్రోత్సాహం కలుగుతుంది.
తర్వాత మేరీ ప్రకాష్ ఆంటీ గారు రోజు ఒక పాట రాస్తారు, రోజు ఒక పాట రాయగలుగుతున్నారు, ఎంత టైం తీసుకొని అవన్నీ ఎంత టైం స్పెండ్ చేసుకొని సో మనం రాయగలుగుతాము రా అనే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. తర్వాత సువర్ణస్వామి లాంటి టెస్టిమోనీ చెప్పినప్పుడు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది నాకు. వర్క్ లో కూడా ఆంటీ ఎంతో కష్టపడి పిల్లల్ని క్రైస్ట్ లో ఎదిగించడానికి 10th తర్వాత కూడా ఇక్కడే ఉండాలని ఎంతో ప్రయాసపడ్డానని చెప్పారు. అదంతా కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత మొదటి పాట రాసిన కృష్ణ కుమార్ గారు పాట ఎంతో బాగా వచ్చింది, అక్కడ వరకు తీసుకెళ్ళగలిగారు. సో అది కూడా బాగా అనిపించింది. ఆనంద్ గారు కూడా చాలా బాగా పాడారు, మ్యూజిక్ క్లాస్ కూడా వస్తారు, చాలా చక్కగా పాడతారు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ప్రతి ఒక్కళ్ళ దాంట్లో నుంచి ఏదో ఒక చిన్నది ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను, స్పిరిచువల్ గా ఆత్మీయంగా అన్నిట్లో నేర్చుకుంటున్నాను. ఎవరు ఏమి ఎవరి వేరే వాళ్ళు ఎవరు తక్కువ అని కాదు, అందరి గురించి చెప్పలేం కదా. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మన మధ్యలో జెసికా ఉన్నారు. ఒక్క నిమిషం, చిన్న మాట. మంచి ప్రాధిత బాగా మంచి రిపోర్ట్ ఇచ్చింది, బాగుంది. అయితే డాక్టర్ సామ్యూల్ గారి గురించి మీరు అందరు చెప్తున్న మాట నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఆయన ఏజ్ 24 ఇయర్స్, ఆయనకి 60 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న 24 ఇయర్స్ యంగ్ బాయ్ ఆయన, మీరు ఎందుకు ఆయన్ని పెద్దోడు 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 అంటున్నారు? ఆయన ఏజ్ ఎంత? 24 ఇయర్స్ అండి ఆయనకి, అంతే. ఇప్పుడు తగ్గిపోయాయి సార్. మీరు మీరు కరెక్టే, వాళ్ళు కరెక్టే. ఆయన మిమ్మల్ని తీసేయలేను, వాళ్ళని కూడా తీసేయలేను. ఐ థ్యాంక్ బోత్ ఆఫ్ యూ, ఐ థ్యాంక్ బోత్ ఆఫ్ యూ. ఎక్స్పీరియన్స్ అదంతా, 60 ఏళ్ళలో 70 ఏళ్ళు అదంతా ఆయన ఎక్స్పీరియన్స్ అంతే. కాబట్టి మనతో పాటు ఈక్వల్ గా కూర్చుని ఆయన అంతసేపు ఓపిక గా చేయగలుగుతున్నాడు అంటే మరి ఆ ఇంట్రెస్ట్ చూసారా? అండ్ ఇంకొక మాట ఏంటంటే అండి, చాలా మంది గిఫ్టెడ్ ఉంటారు. ఇప్పుడు మనకు వచ్చిన రీసెర్చ్ పర్సన్ లో అంశుమతి మేరీ గారు గిఫ్టెడ్, మోహన్ జోనా గారు గిఫ్టెడ్. వాళ్ళకి దేవుడు ఆ తలాంతులు ఇచ్చాడు. వాళ్ళు వాళ్ళ ప్రయత్నం తర్వాత దాన్ని సాన పెట్టుకున్నారు అంతేగాని వాళ్ళు ఒరిజినల్గా గిఫ్టెడ్ అండి. కానీ చాలా మంది నేర్చుకుని చేశారు, లైక్ మీ, లైక్ మీ. నాకు నా గురించి నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు బేసికల్గా తెలుగు భాష గురించిన అవగాహన తక్కువ. కానీ ఆశ ఉంది లోపల, నా ఆశ నన్ను నడిపించింది తెలుగు భాష మీద ఆసక్తి కోసం. పాటలు రాయాలని ఆశ. మీకు కూడా ఇప్పుడు నేను ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మీరు చాలా మంది గిఫ్టెడ్ కాకపోవచ్చు. ఇప్పుడు ఆనంద్ గారు గిఫ్టెడ్, ఆనంద్ గారు గిఫ్టెడ్, ఆయనకు వస్తుంది. ఆయన పాట రాయకపోయినా పర్వాలేదు, ట్యూన్ చేయకపోయినా పర్వాలేదు, పాడేస్తే చాలు కదండి. కానీ ఆయన నేర్చుకుంటున్నాడు మిగతా అంశం. ఇందులో మన గ్రూప్ లో ఉన్నందరూ కూడా ఎవరు గిఫ్టెడో ఎవరు కాదో తెలియదు. ఒకవేళ గిఫ్టెడ్ అయితే, గిఫ్టెడ్ కాకపోయినా చేయగలం నేర్చుకునే అనేది ప్రూవ్ అయింది మనలో. కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టండి అంతేగాని, ఒక ప్రయాసము చాలే అయితే పాట రాయడం అన్నది వర్క్ షాప్ లో ఉంటున్నాం కాబట్టి ఒక పాట రాసిద్దామని అనుకోకూడదు, అనుకుని వదిలేయద్దు. దయచేసి ఒక పని చేయండి, ఈవేళ రేపటి నుంచి మనకి ఇది క్లాసెస్ అయిపోయిన తర్వాత 7:30 నుంచి 8 వరకు ఒక పాట రాయడం పెట్టుకోండి. వారం అంతా కలిపి ఒకటి రాయండి, పర్వాలేదు. ఒక వారం అంతా కలిపి ఆ పర్టికులర్ టైంలో ఆ పాట కూర్చోండి. మీ బ్రెయిన్ కూడా ట్యూన్ అయిపోయాడు, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కోసం ఎలా అయితే మీరు అయ్యారో ఆ మంచి మూడ్ మీకు కూడా. ప్రార్థన చేసుకోండి, పాట మొదలు పెట్టండి. నిన్న రాసిన పాటని మళ్ళీ తీయడానికి ట్రై చేయండి, ఇంకా బాగా వస్తుంది. ఎవరు కూడా డిస్కర్ అవ్వద్దండి, దయచేసి చెప్తున్నాను. వర్క్ షాప్ అయిపోయింది, ఇంకా చాలులే, ఆపే ఈ పుస్తకాలు అటకమేట పెట్టేందుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీరు మీరు ఇప్పుడు మంచి దున్నబడి నేల వంటి వారు, 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలవంతం వాళ్ళు మీరు. అంతేగాని పక్షులు ఎత్తుకుపోయిన ముళ్ళ కంచెలు అణిచేట్టు త్రోవలో తొక్కబడినట్టు ఇలా అయితే కాకూడదు కదండి. ఆ కమిట్మెంట్ తీసుకోండి మీరు అంతా. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓవర్ టు. థ్యాంక్ యూ సార్, మంచి మాటలు సార్. మన మధ్యలో జెసికా ఉన్నారు. జెసికా సార్, ఇప్పుడు ఇంకా మనకి 10 మెంబర్స్ ఇంకా మాట్లాడవలసి ఉన్నారు.
మనకి ఇప్పుడు ఆల్రెడీ 8:40 అయింది, ఒక్కొక్కరికి 2 మినిట్స్ తీసుకుంటే 20 మినిట్స్ అండి. 9 కెల్లా మనం క్లోజ్ చేయాలి. 9 కి మహేష్ గారి క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం సార్ అలా కాదు అలా కాదు 5 నిమిషం ఇవ్వండి, ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళు రేపు కూడా పెట్టుకుందాం ఇదే కార్యక్రమం. ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ బాగుంది సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మరి మిగతా వాళ్ళకి టైం తగ్గించి పాపం వాళ్ళు చెప్పాలనుకున్న మిస్ అయిపోతారు. ఎస్ సార్ ఎస్ సార్ అలాగే సార్. జెసికా ఉన్నారు మన మధ్యలో, జెసికా గ్రూప్ లో ఉన్న ప్రతి సభ్యులకు కూడా దేవుని నామములో స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాను. నేను ఈ గ్రూప్ కి ఎలా వచ్చానంటే అది శాలేమంకి గారి ద్వారానే వచ్చాను. ఫస్ట్ నేను జాయిన్ అయింది మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. తర్వాత శాలేమంకులు స్టేటస్ పెట్టడం, మాకు పర్సనల్ గా మెసేజ్ పంపడం, గ్రూప్ లో మెసేజ్ పంపడం వల్ల నేను అది చూసి ఇందులో జాయిన్ అయ్యాను. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత రాయశంకర్ గారు ఏం చెప్పారంటే ఎట్టి ప్రాక్టలు అన్ని గురించి చెప్తుంటే సాంగ్ ఎలా రాయాలనే దాని గురించి చెప్తున్నారు. అప్పుడు ఆ మెసేజ్ అంతా విన్నప్పుడు నాకు మా 10th క్లాస్ లో ఉన్న గైడే గుర్తుకొచ్చింది, తెలుగు గైడ్. అందులోనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు అది బాగా గుర్తొచ్చింది. ఇంతవరకు జరుగుతుంది అసందులు సమస్యలు ఎట్టి ప్రాక్టలు అనేటివి అంటే అవన్నీ పాటలు కూడా యూజ్ చేయొచ్చని నాకు అప్పుడు అర్థమైంది. నేను ఫస్ట్ సాంగ్ రాయాలనుకున్నప్పుడు ఎలా రాయాలి ఏంటి అని నాకు అసలు ఏం తెలియదు. తర్వాత ఒకసారి మ్యూజిక్ క్లాస్ లో సాంగ్స్ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు మహర్షి అంకుల్ గారు ఏమన్నారంటే సాంగ్ రాయడం అంటే మాటలు కాదు, వాటికి ఇంకా సరిగమలు కూడా రాయాలి అని చెప్పారు. అయితే నాకు అప్పుడు చాలా భయం అయింది, అమ్మ సాంగ్ రాయడం అంటే సరిగమలు పెడుతున్నా అంటే మనకు అవన్నీ తెలియదు కదా ఇప్పుడిప్పుడే కదా అని చాలా భయం అయింది. తర్వాత ఈ గ్రూప్ వచ్చిన తర్వాత రాజశంకర్ గారు చెప్పింది చాలా మంత్రులు ప్రోత్సాహం ఇవన్నిటి వల్ల నేను చాలా బలపడ్డాను. అయితే సాంగ్ రాసే ధైర్యం కూడా వచ్చింది. తర్వాత నేను సాంగ్స్ కూడా రాశాను, అది అందులో ఒక లైన్ తప్పైనప్పుడు అందులో మార్చమన్నారు. అది నేను ప్రేయర్ చేసినప్పుడు అది ఆ పదాలు కూడా ఇచ్చారు. ఆ సాంగ్ మళ్ళీ కరెక్ట్ చేస్తున్నాను నేను. తర్వాత మన గ్రూప్ వచ్చిన మనం ఏదైతే మీటింగ్ వచ్చిన గెస్టులలో నాకు అంశమతి మేరీ గారు అండ్ మోహన్ జోనా గారు వారి మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. వారు చెప్పిన మాటలు నన్ను చాలా బలపరిచాయి. వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా నాకు కళ్ళ ముందు ఇట్లా వాళ్ళు చెప్తున్నప్పుడు కళ్ళ ముందు జరుగుతున్నట్టే అనిపించింది వాళ్ళ మాట ప్రతి కూడా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ లో ఉన్న ప్రతి సభ్యులు కూడా అందరూ పెద్దవాళ్ళే, చిన్నవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరి నుండి కూడా ఏదో నేర్చుకున్న తగ్గించాలనే ఉన్నాను నేను. ఎందుకంటే ప్రతి వారిలో టాలెంట్ ఉంటుంది, అది మనం ఎవరిని కూడా తక్కువ అంచకూడదని నాకు తెలుసు. అది ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళందరి నేర్చుకోవాలని ఇంకా కోరుకుంటున్నాను. ఇంకా సాంగ్స్ ప్రతి 30 డేస్ లో సాంగ్స్ రాయడానికి నేను చాలా ట్రై చేస్తాను. 2 సాంగ్స్ రాతానే అని ఇంకా 2 సాంగ్స్ నాకు ఓన్లీ పల్లవి మాత్రమే వచ్చింది. అయితే మన గ్రూప్ వచ్చిన గెస్ట్లలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకు చాలా టైం సాంగ్ రాయాలంటే వాటికనే కాదు మనం ప్రేయర్ చేసుకున్నది దేవుని సిద్ధమై ఉండాలి అని చెప్పారు. అది నాకు బాగా అర్థమైంది. తర్వాత ఒక్కొక్క సాంగ్ రాయడానికి ఒక్కొక్క వారికి కూడా ఒక్కొక్కసారి పల్లవి వచ్చింది, దాని తర్వాత చిన్నలు రాయడానికి టైం పట్టింది అన్నప్పుడు నాకు అది అర్థమైంది దేవుని కృప ఉండాలని ప్రతి దానికి. అండ్ నేను దానికి చాలా ప్రేయర్ చేసుకుంటున్నాను ఆ సాంగ్స్ కూడా కంప్లీట్ చేయాలని. ఇంకా రాజశంకర్ గారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి, శాలేమంగుల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళే చాలా బలపరుస్తున్నారు గ్రూప్ లో అయినా ఇక్కడైనా కూడా. ఇంకా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మేరీ ఆంటీ గారు చాలా పాటలు రాస్తున్నారు, వారికి నా కంగ్రాచులేషన్స్. సువర్ణ మేడం గారి మెసేజ్ వాళ్ళ సాక్ష్యం విన్నప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. అండ్ అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒకసారి గ్రూప్ లో అంటే వీడియో ఆన్ చేసుకోలేని ఉండలేకపోతున్నాను, ఎందుకంటే నెట్ ప్రాబ్లమ్ ఫోన్ ప్రాబ్లం ఉండడం వల్ల ఒకసారి ఆఫ్ చేసుకుని వినాల్సి వచ్చింది. దానివల్ల సారీ చెప్తున్నాను అందరికి. అంటే మీ సహాయం ఈ అవకాశం ఇచ్చినందుకు అంకుల్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మన మధ్యలో తిమోతి గారు ఉన్నారు, పాస్టర్ తిమోతి గారు. దేవుని స్తోత్రం అండి, ప్రైజ్ లార్డ్ సార్. నా మాట వినపడుతున్నాయి సార్? ఆనంద్ గారు ఎస్ సార్, క్లియర్ సార్.
వినపడుతున్నాయండి? వినిపిస్తున్నాయి సార్. సార్ మరి ప్రత్యేకంగా పెద్దలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక ఇది ఒక కళలాగా అనిపిస్తుంది. నేను 20 ఏప్రిల్ నాడు జూమ్లో జాయిన్ అయ్యండి సురేష్ బ్రదర్ ద్వారా. అయితే సాలెం ఇజ్రాయల్ గారు మరి అలాగే జూమ్లో ఉన్నటువంటి టీంలో ఉన్నటువంటి వారు సామ్యుల్ డాక్టర్ గారు, ఆనంద్ గారు, అలాగే స్టీల్ ప్రకాష్ గారు, ఆశీర్వాదం గారు, ఇంకా అనేక మంది పెద్దలు చాలామంది ఇలాగ పరిచయం ఉంటూ కుటుంబంలో ఒక కుటుంబంలాగా అనిపిస్తుంది సార్ నాకు. ఇది ఒక ఇలాగూ జూమ్లో కలిసి ఇలా కనీసం నేను ఇలాగ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషం సార్. ఫ్యామిలీ ప్రేయర్ నుంచి ఆ తర్వాత సంగీత క్లాసుల నుంచి ఆ తర్వాత మరి ప్రేయరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవటం జూమ్లో, ఆ తర్వాత మరి ఇప్పుడు మరి ఈ రీతిలుగా సంగీతం రాజేష్ గారు కలిసి, అలాగే మరి పెద్దలు అనేక మంది సింగర్స్ వచ్చి వారు ఒక అనుభవాలు ఏంటంటే నాకు ఎంతో సంతోషం ఉంది సార్. మరి అదేవిధంగా ఇప్పుడు నేను కీబోర్డు కూడా నేర్చుకుంటున్నాను అండి మహర్షి గారి దగ్గర. నాకు చాలా సంతోషం ఉందండి ఈ జూమ్ను బట్టి. నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. లాక్డౌన్ మొదట్లో అయితే నేను చాలా ఆధ్యాత్మికంగా నేను మరి కుంగిపోతానేమో, దిగజారిపోతానేమో, ఇక మరి లోకంలో పరిస్థితి కరోనా గురించి ఇలాగ ఉన్నది, కుంగిపోయిన స్థితిలో ఉంటే దేవుడి యొక్క మహాకృపను బట్టి మరి ఈ జూమ్ ద్వారా నేను ఆత్మీయంగా నేర్చుకోవటమే కాకుండా బలపరచడం కాకుండా నేను ఎంతో మరి ఉత్సాహంగా సంతోషంగా ఉండగలుగుతున్నా అంటే అది దేవుడి మహాకృప అండి. మరి ఈ జూమ్ ద్వారా మరి సాలెం ఇజ్రాయల్ గారి ద్వారా ఇలాగూ మీ అందరితో కలుసుకొని దేవుని స్తుతించడం ఎంతో నాకు ఘనంగా ఉంది. అయితే నేను పాట ఒక పాట రాశాను, అది నేను సరిగా రాలేదు. అయితే ఒక రెండు మూడు ఒక పాట కానీ రెండు పాటలు కానీ రాసి పంపించాలని నేను ఆశపడుతున్నాను. దానికి రాజేశ్వర్ గారు దాన్ని ఇది చేయాలని, కనీసం నాకు ఒక పాట నేను మీ ద్వారా పాటించాలని నేను ఆశపడుతున్నాను. అదేవిధంగా మన జూమ్లో కూడా ప్రత్యేకంగా మరి సహోదరులు ఒక్కరే ఒక పాట పాడారు, సహోదరులు మూడు పాటలు పాడారంటే నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను సార్. మేరియమ్ గారు, స్టీల్ ప్రకాశం గారు అందరు కూడా ఎంతో మంది ఉత్సాహంగా మరి పాటలు పాడి దేవుని స్తుతించారు. మన యొక్క ఈ జూమ్ మరి దేవుడు ఎంతగానో జూమ్లో ఉన్న వారిని ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తున్నాడండి, దీవిస్తున్నాడు సార్, దీవించాడు, దీవించబోతున్నాడు. మరి మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఈ జూమ్ గారు జూమ్ ద్వారా మన అందరం కూడా వాడబోతున్న దేవునికి మహిమ కలను గాక, దేవుడి మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన మధ్యలో పాష గారు జాయిన్ అయ్యారు సార్, పాష గారికి నేను సమయాన్ని ఇస్తున్నాను. సార్ ఉన్నారు సార్? ఓకే అండి, మనం ఇంకొకరిని మాట్లాడమందాము, అది లోపల సార్ కూడా వస్తారు. కల్పనక్క మాట్లాడతారు. అందరు టైజ్లాడండి. పాటలు అసలు ఎలా రాయాలి ఏంటి అన్నది అది ఏమి నాకు అసలు తెలియదండి. అయితే శాలేమయ్య గారు స్టార్టింగ్ రోజు చెప్పారు కదండి, నేను పాట రాశాను, దేవునికి స్తోత్రము, టైం వేసి సైన్ చేయండి, మీరు దేవుడు రాయిస్తారని చెప్పారు కదండి. అప్పుడు నేను కూడా విశ్వాసంతో రాశానండి. అయితే నేను లిరిక్ రైటింగ్ వర్క్షాప్ కు వచ్చి ఇదే చైర్ మీద కూర్చున్నప్పుడు తండ్రి ఏ విధంగా పాట రాయాలని నేను ఆలోచన కలిగి ఉంటే దేవుడు యోహాను సువార్త 14:14 ఉన్న వాగ్దానాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశారండి. నా నామం పేరిట మీరు నన్ను ఏమి అడిగి నేను చేతునని, అవును కదా ప్రభు, ఆ వాగ్దాన్ని జ్ఞాపకం చేసేవయ్యా నీకు స్తోత్రం. ఎలానైనా నేను కూడా పాట రాయాలి, కొంచెం లేట్ అయినా కూడా అని అనుకున్నానండి. అదే రోజు క్రిస్మస్ పాట రాయండి అని అన్నారు. అప్పుడు నేను క్రిస్మస్ పాట రెండు పల్లవి మాత్రమే రాసి ఇంకా అట్లా పెట్టేశాను. ఆ తర్వాత మనకి రీసోర్స్ పర్సన్స్ వస్తున్నారు కదండి, వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఎంతో ప్రోత్సహించబడ్డాను, ఎన్నో నేర్చుకున్నాను. వాళ్ళు అంశుమతి మేరీ అమ్మగారు చెప్పినప్పుడు మాత్రము నేను దేవుడు మనల్ని నడిపిస్తే చక్కటి పదాలని దేవుడిచ్చి మన చేత పాటలు వాయిస్తారు అని చెప్పారండి.
అవును మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేస్తారు. మరలా దేవునితో మన హృదయము ఎప్పుడైతే ట్యూన్ అవుతుందో అప్పుడు ఇంకా దేవుడు ఆధ్యాత్మిక విషయంలో మనల్ని బలపరుస్తూ ఎన్నో పాటలు రాయిస్తారని చెప్పారండి. మరలా పాటలో మనం రాసే ప్రతి పాటలో దేవుని శక్తి ఉండాలి అని అన్నారు. అవును కదా ప్రభా, మీ శక్తిగా ఉన్న పాటలు అయితేనే అనేకుల్లోనికి వెళ్ళి వారిని ఉజ్జీవింప చేస్తాయని నేను కూడా విశ్వసించానండి. ఆ తర్వాత మోహన్ జోనా గారు వచ్చినప్పుడు కూడా నేను చాలా నేర్చుకున్నానండి ఆ బ్రదర్ ద్వారా. తర్వాత జోయల్ కొడాలి గారు నిన్న వచ్చి చెప్పారు కదండి, అయితే మనం రాసిన ప్రతి పాట కూడా దేవునికి అప్పచెప్పాలి, దేవుడే దాన్ని వృద్ధిలోనికి తీసుకుని వస్తారు. దేవుని చిత్తంలో మనం ఉంటే గనక దేవుడు మన పాటని అనేక హృదయాలు తట్టే విధంగా చేస్తారని చెప్పారండి. నేను చాలా విషయాలు ఈ లిరిక్ రైటింగ్ విషయంలో నేర్చుకున్నాను. క్లాసుల్లో నేను కూడా ప్రార్థన చేసుకుంటూ రాబోయే ఈ తర్వాత రోజుల్లో అదే టైంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ పాటలు రాయాలని నేను కూడా నిర్ణయం కలిగి ఉన్నానండి. ఇటు అవకాశమును అనుగ్రహించిన దేవాతి దేవునికి ముందుగా వందనాలండి. తర్వాత శాలేమయ్య గారికి, రాజేష్ బ్రదర్కి కూడా చాలా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అండి. మన మధ్యలో అర్చన సిస్టర్ ఉన్నారు, అర్చన సిస్టర్ కూడా రెండు మాటలు చెప్పవలసింది కోరుతున్నాం. శాలేం గారికి, రాజేష్ గారికి, ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్ అండి. ఫస్ట్ నేను మా బాబు సండే స్కూల్కి వెళ్తాడు, నెక్స్ట్ ఇంకా కీబోర్డ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు అనమాట మా సిస్టర్ దగ్గరికి. ఆ రోజు శాలేం గారు చెప్పారనమాట ఇట్లా పాటలు రాసే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని చెప్పాను. నేను వెంటనే జాయిన్ అయిపోయాను అనమాట, ఏమీ ఆలోచించలేదు, నేను పాటలు రాస్తానా లేదా అనేది ఆలోచించకుండా ఆ టైంలో వెంటనే జాయిన్ అయ్యాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రవచనం ద్వారా వెంటనే జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత పెట్టేస్తాను. ఇంకా నేను నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను అనమాట నేను పాటలు రాశాను అని చెప్పేసి, అమ్మ వాళ్ళకి మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ కి అట్లా చెప్తే నువ్వు పాటలు రాసావా అని చెప్పేసి చాలా హ్యాపీ పడ్డారు అనమాట, సంతోషించారు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది, నేను పాటలు రాయడం ఏంటి నేను ఏంటి అని చెప్పేసి. అంటే మా తరపు కానీ అతీవాల తరపు కానీ అసలు పాటలు రాసే వాళ్ళు కానీ ఎవరూ లేరనమాట. అంటే దేవుడు నాకు ఇచ్చాడు అనమాట, అది ఒక గిఫ్ట్, నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ తలాంతు అది నేను ఇంకా తెలుసుకున్నాను. తర్వాత ఇది ఇంతతో ఆగకూడదు, ఇది ఈ గ్రూప్ ఆగిపోయినా నేను పాటలు రాయటం మాత్రం ఆగిపోవద్దు అని చెప్పి నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఒక 1 మంత్ కి 4 సాంగ్స్ వన్ సాంగ్ రాసినట్లుగా తెలుసుకున్నా నేను. తర్వాత కూడా కనీసం లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎవరి పనిలో వాళ్ళు ఉంటాను కదండి, బిజీ అయిపోతారు అందుకని చెప్పేసి 1 మంత్ కి 1 సాంగ్ అన్న రాయాలని చెప్పేసి అనుకుంటున్నాను. దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటాను. మళ్ళీ తర్వాత నా సాంగ్స్ యూట్యూబ్ లో పెట్టాలి, కానీ అందరి సాంగ్స్ వచ్చేస్తున్నాయి కానీ నా సాంగ్ మాత్రం యూట్యూబ్ లో ఇంకా రాలేదు, బాధగా ఉంది. కానీ ఒక్కటి అనమాట ఏంటంటే నా సాంగ్ నేనే పాడుకోవాలని ఆశ, అందుకోసం కొంచెం లేట్ అవుతుంది. దేవుని కృప చూపిస్తే దేవుని సహాయంతో నా సాంగ్ నేను పాడుతున్నామని అనుకుంటున్నాను. శాలేం గారిని అడుగుదాం అనుకున్నాను. మళ్ళీ అంత దూరం వెళ్ళలేక ఇక్కడ గుంటూరులో మాది కాకానండి, గుంటూరులో వెళ్ళి అక్కడ చూద్దాం కనుక్కుందాము అని చెప్పారనమాట మా వాడు. ఇంకా తర్వాత మేము ముఖ్యంగా చెప్పాలని మేము వైసెస్ అనమాట, వైసెస్ నుంచి కన్వర్ట్ అయ్యాము. నేను 8th క్లాస్ చదువుకునేటప్పటి నుంచే కన్వర్ట్ అయ్యానండి. ఇప్పట్లో అయితే అందరూ దేవుడు ఏదో మేలు చేశాడని చెప్పేసి వెంటనే దేవుని దగ్గరికి రావటము ఉండటము జరుగుతుంది, మేము తీర్చుకొని కొంతమంది వెళ్ళిపోవటం కొంతమంది ఉండటం. కానీ అప్పట్లో మేము చాలా రేర్ అనమాట, అంటే వైసెస్ నుంచి కన్వర్ట్ అవ్వడం చాలా తక్కువ ఉన్నది అనమాట. మా ఊర్లో మేమే, మా కుటుంబం ఒక్కటే అనమాట, వైసెస్ కుటుంబం ఒక్కటే కన్వర్ట్ అయ్యింది కూడా. మేము ఎన్నో అనుభవించామండి, అంటే
వైసెస్ నుంచి కన్వర్ట్ అయ్యాను. చాలా ఉంటాయి కదండి గుళ్ళకి అది ఇది ఇరుగు పొరుగు వాళ్ళు. మాది ఓన్ హౌస్ అనమాట, అందుకని మేము అక్కడే స్థిరపడిపోయాం. ఖాళీ అద్దెదైతే ఎప్పుడు ఖాళీ చేసి పంపించేసే వాళ్ళు. ఓకే టైం అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఈ రీసోర్స్ పర్సన్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం గురించి చాలా వివరించారు. ఎలా పాటలు రాయాలి, వాళ్ళ సాక్ష్యాల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా మెయిన్ థింగ్స్, మెయిన్ పాయింట్స్ అన్ని చక్కగా చెప్పారు. వాళ్ళలో నన్ను ఎక్కువగా బలపరిచింది, ఎక్కువగా ప్రోత్సహించింది అంటే ఆకుమతి ఆకుమతి దానియల్ గారండి. తర్వాత ఏఆర్ స్టీవెన్సన్, ఇంకా శాంజీ వేదలాను, మోహన్ జోరా, తర్వాత జోయల్ నిన్న గారు, నిన్న జోయల్ గారు చెప్పారు కదండి, తెలుగు రాదు రాదు పాఠం రాదు కానీ అన్ని మొత్తం ఆయనే చూసుకున్నట్టే దేవుడు ఎన్ని లేని వారిని కూడా ఆయన ఏమి తెలియని వారిని కూడా ఆయన ఎన్నుకుంటాడు అనమాట, ఏమి రాని వారిని కూడా ఆయన ఎన్నుకుంటాడు. అది మెయిన్ పాయింట్. మళ్ళీ తర్వాత మోహన్ జోనా కూడా అంత ఇండస్ట్రీని అంత వదిలిపెట్టి మొత్తం ప్రభు సేవకి, ప్రభు పరిచర్యకి తను ఎలా అప్పగించుకున్నాడు, తన యొక్క సాక్ష్యం, తన యొక్క పాటలు, తన లిరిక్ ఎలా ఉంటది మొత్తం చక్కగా చెప్పారు. ఇంకా వేదల కూడా తన కుటుంబం పరిస్థితి ఎట్లా ఉంటుందో వివరించి, తన అనుభవంలో అనుభవంలో నుంచి వచ్చిన పాటలు ఎట్లా వివరించారో కూడా తెలిపారండి. తర్వాత ఏఆర్ స్టీవెన్స్ తన ప్లాట్ఫామ్ తనే వేసుకున్నాడు అన్నప్పుడు చాలా ఇదైపోయాను నేను. తన సాంగ్స్ లో ఎటువంటి సాంగ్స్ రాస్తాడు, అంత ఆశ కలిగిన సాంగ్స్ మొత్తం చక్కగా అందంగా పాపులర్ అయిన సాంగ్స్ రాశారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నేను ప్రోత్సహించబడ్డానండి. ఇంకా మళ్ళీ తర్వాత ఈ గ్రూప్ లో ఎవరు ఎంకరేజ్మెంట్, డాక్టర్ సామ్యల్ అండి. మా బాబు ఎప్పుడు అంటూ ఉంటాడు అనమాట, పక్కన కూర్చుంటాడు చూసి చెప్తుంటాడు అనమాట, డాక్టర్ సామ్యల్ గారు అమ్ము అమ్ము అని చెప్పేసి. అంటే అంత ఏజ్ పర్సన్ కూడా టయానికి వచ్చి డైలీ కూర్చొని వినటం చేయటం అనేది చాలా గ్రేట్ అండి. ఆ వయసులో మేమైతే ఏం చేయలేమనుకుంటాను. తర్వాత ఇంకా దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. పాస్టర్ గారు వచ్చారండి? వచ్చారు సార్, పాస్టర్ గారు వచ్చారు సార్, ఉన్నారు సార్. అయితే కంక్లూజన్ పాస్టర్ గారు చేస్తారు. అయితే ఇంకెంతమంది ఉండిపోయారు అనేది ఒకసారి పేర్లు అనౌన్స్ చేయండి సార్. మనకి ఇంకా నానిబాబు గారు, లోకా గారు, జోయల్ బ్రదర్, జోనాథన్, కుశల్ కుమార్, సదాశివ, పావని బ్రదర్ వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ రాండి. సిక్స్ మెంబర్స్. మరి మీ పేరు రాలేదు? ఎస్ సార్. హలో సార్, మన రాజశేఖర్ ప్రైజ్ రాండి. ఎవరైనా మాట్లాడుతున్నారా? నేను అడ్డుగా అడ్డు తగలేను నేను. లేదు సార్, లేదు సార్, లేదు సార్. ఓకే. సురేష్ వంగూరి గారి లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ జరుగుతుంది ఈరోజు, ఫస్ట్ డే అనమాట. దాని ఎండింగ్ లో ఉంది వింటాను, ఎందుకంటే మనకు కూడా ఉపయోగపడతాయి అవి తర్వాత తర్వాత. అందుకోసం ఎలాగ మన మన వీడియో మనకు ఉంటుంది కదా అని నేను చూస్తాను, కానీ వినలేదు. రాత్రి వింటారు అందరు. ఇంకెవరైనా ఉంటే ఇవ్వండి. అందరు అయిపోయండి అందరు. సరే, ఇంకా నాతో కలిపి 7 మెంబర్స్ ఉన్నారు సార్. రేపు మనం కంటిన్యూ చేస్తున్నట్లుగా సార్ అంటే ఆగాము సార్. చేసేసుకోవచ్చు, మనం 9:30 వరకు వెళ్ళిపోతున్నాగా. ఎస్ సరే సార్. అంటే రేపటి షెడ్యూల్ ఏమన్నా మీకు ప్లానింగ్ ఉంటే అలాగా సార్, లేదంటే ఇది మనం రేపటి ఉంచుకుంటే కొంత కంప్లీట్ చేసిద్దాం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అలా అయితే మన మధ్యలో లోకా గారు ఉన్నారండి. లోకా గారు వారి భావాల్ని చెప్పవలసింది కోరుకుంటున్నాను. దేవుని పొందనాలండి. హలో, మాట వినిపిస్తున్నాయండి? హలో, వినిపిస్తున్నాయండి లోకా గారు, వినిపిస్తున్నాయండి. అందరికీ వందనాలండి. మరి ఈ జూమ్ మీటింగ్ కి నేను ఆలోచన నేను చెప్తాను. మరి యాక్చువల్గా టెక్లీ అయితే నేను ఇప్పటికే కొన్ని పాటలు రా
లోకా గారికి బ్యాండ్విత్ చాలా వీక్గా ఉంటుంది, ఆఫ్ అవుతుంటారు మళ్ళీ ఆన్ అవుతుంటారు, కాబట్టి షార్ట్ కట్ లో చెప్పేమని చెప్పాలి. హలో, లోకా గారు హలో, హలో, త్వర త్వరగా వచ్చానండి. అదే త్వరగా ఓకేనండి. అయితే కొన్ని పాటలు రికార్డింగ్ చేద్దామని చెప్పేసి నేను నెట్లో సెట్ చేశానండి, అడ్రస్ సెట్ చేస్తేనేమో నాకు లక్కీగా ఈ సామ్యుయల్ గారు స్టూడియో నాకు కనిపించింది. కనిపిస్తే అక్కడికి వచ్చాను నేను. అక్కడికి వచ్చిన తర్వాత సామ్యుయల్ గారితో మాట్లాడాను. ఒక 2-3 గంటలు మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నారంటే, మరి సాలిం గారు అక్కడ మ్యూజిక్కు సంబంధించిన కొన్ని చెప్తున్నారు, మీరు అక్కడ జాయిన్ అవ్వండి, జాయిన్ అయితే కొన్ని కొన్ని విషయాలు మీకు తెలుస్తాయని చెప్తే ఆయన మరి సాలిమే గారి నెంబర్. మరి ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నానండి. పాటలు ముందు రాసిన పాటలు మంచిగా బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు రాసిన పాటలు మాత్రం నేను 3 పాటలు రాస్తాను జూమ్ మీటింగ్ వచ్చి. ఈ 3 పాటలు కూడా నాకు కొంచెం బాగానే నచ్చాయి. అయితే మరి ప్రెజెంటేషన్ అయితే చేశాను, కానీ మరి రికార్డింగ్ చేయాలనే తలంపు ఉంది. తర్వాత నేను సాలేమయ్య గారిని కాంటాక్ట్ చేస్తాను, తప్పకుండా రికార్డింగ్ చేయాలని నేను అనుకున్నాను. ఆయన సహకారం నాకు చాలా అవసరము, చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. అయితే నాకు ఇన్స్పైర్ చేసినటువంటి సిగ్నల్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎవరు చూడండి సార్, నానిబాబు గారు ఉన్నారు సార్, నానిబాబు బ్రదరు. నానిబాబు బ్రదర్ ఓకే సార్. మన మధ్యలో జోయల్ బ్రదర్ ఉన్నారు, జోయల్ జోయల్ మాథ్యూస్. నానిబాబు గారు కూడా రెడీ ఉన్నారు. నానిబాబు ఉన్నారా? ఓకే. హలో నానిబాబు గారు, రైట్ సార్? నానిబాబు పడుతుందండి, నా వాయిస్ వినపడుతుంది సార్? వినిపిస్తుంది, వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రకం ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను, దేవుని వందనాలు చెల్లిస్తాను. మరి నన్ను బాగా ఇన్స్పిరేషన్ చేసింది ఏంటంటే, మరి షాలెం ఇజ్రాయెల్ గారు మొదటి రోజు కీర్తనల కోసం ఎంతగానో మరి దేవుడు మాట్లాడారు, కొత్త కీర్తన రాయండి, ప్రతి విషయంలోనూ ప్రతి అనుభవంలో కూడా కీర్తన రాయండి, మీరు బాప్తీసం పొందినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు రాయమని చెప్పారు. అలాగే బాత్రూమ్ లో కూడా నేను వాక్యాలు పెట్టుకుని నిరంతరం దానికోసం ఆలోచిస్తానని చెప్పేది నాకు చాలా ఇన్స్పిరేషన్ అయిందండి. మరి ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మంచి ఆలోచన అది, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి రాజేష్ గారు మరి తెలుగు సాహిత్యం కోసం గ్రామర్ వ్యాకరణం కోసం చెప్పినప్పుడు పాటలో కూడా ఈ రకంగా అవసరం అవుతుందా పాట రాయడానికి సాహిత్యం? అదే విధంగా మరి భాష అదే ప్రాస యతి ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పడం నిజంగా నాకు ఎంతగానో అది మరి ఎంతగా తెలుసుకున్నానండి. పాట రాయడం కోసం కూడా ఎన్నో విషయాలు మరి ఆగస్టు 12వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా సాగిందండి. మరి రిసోర్స్ పర్సన్ కూడా రిసోర్స్ పర్సన్ ద్వారా ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు ఒక్కొక్కరిని ఒక రకంగా వాడుకున్నారని నేను నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే వారి యొక్క అనుభవంలోంచి మరి వారు పడిన శ్రమల్లోంచి మరి ఏ కష్టంలోంచి అన్న ఒక పాట పుడుతుంది. అలాగే ప్రార్థన ద్వారా దేవుని మరి మన నోట ఒక పాట మరి పెట్టాలనే ఉద్దేశం మరి ఆ విషయాలు చెప్పడం జరిగిందండి. నాకు బాగా ఇన్స్పిరేషన్ అయింది మరి ఆకుమతి అల్లి గారు, అదేవిధంగా సాంచే వేదల గారు అండి, అంశవతి మేరీ గారు, మోహన్ జోనా గారు. మరి వీరి ద్వారా దేవుడు అద్భుతంగా మాట్లాడారు. పాట అనేది పాటలో క్రీస్తు కనబడాలి, క్రీస్తు ప్రత్యక్ష ఉండాలి, వాక్యానుసారంగా అది రాయబడాలి. అదేవిధంగా అది అనేక మందిని కదిలించేదిగా ఉండాలి. పాట అనేది నిర్లక్ష్యంగా రాయకూడదు, మరి మనం ఎలా పడితే అలా రాయకూడదు అనే విషయాలు మరి ఎంతో చక్కగా దేవుడు వారి ద్వారా వివరించడని నేను అనుకుంటున్నానండి. మరి క్లాస్ స్టార్టింగ్ మొదలుకొని ఇప్పుడు వరకు అనేక విషయాల ద్వారా చాలా మంది రిసోర్స్ పర్సన్ ద్వారా దేవుడు మరి నాకు నేర్పించాడని నేను అనుకుంటున్నాను. ఇందులో వాడబడిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను.
ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్ గా మరి జరిగించిన దేవునికి, అలాగే ఆ శాలేం మిశ్రాలు గారు, అలాగే రాజేష్ సాత్ కూడా మహర్షి సార్, మరి వారిని బట్టి మరి అలాగే మరి ఇందులో రాశారు కొంతమంది పాటలు. మరి మొదటిగా కూడా ఆ పాట రికార్డింగ్ అయింది, దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాము. మరి ప్రొడక్ట్ అనేది ఎంతో చక్కగా వచ్చింది, నిజంగా దేవుడే కార్యం చేశాడు. మరి నిరంతరం కొనసాగాలని, పాటలు కూడా ఆగిపోకుండా నిరంతరం రాయాలని మాకు ఎంతగానో అనిపించింది అండి. పాట రాయడానికి తగిన మెళుకువలు, అదేవిధంగా మరి వాక్యము, ప్రార్థన ఇవన్నీ చాలా అత్యవసరం అని మరి నేను తెలుసుకున్నాను. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో జోయల్ బ్రదర్ ఉన్నారు, ఆ తర్వాత జోనాథన్ రెడీగా ఉండవలసింది కోరుతున్నాను. ముందు జోయల్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నిత్య సౌభాగ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా నేను ఈ యొక్క లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో జాయిన్ కావాల్సింది కాదు, ఎందుకంటే నేను వేరే వేరే పనుల్లో ఉన్నాను. అంత మాత్రమే కాకుండా అసలు నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క విషయం. అంటే అంకుల్ గారి పరిచయమే కానీ ఆ వాట్సాప్ గ్రూప్స్లో వస్తుంది మెసేజ్, అంత మాత్రమే కాకుండా మళ్ళీ స్టేటస్లో పెడుతున్నారు, ఇంత మట్టికే కానీ నాకైతే తెలియదు. ఇలా పర్సనల్గా ఇన్విటేషన్ అదేం తెలియదు, అసలు రావాలన్న ఇది కూడా నాకు లేదు. కానీ ఒకరోజు ఈ యొక్క జూమ్ మీటింగ్లో, అంటే యూట్యూబ్లో పెట్టిన దానిలో దేవుని వాగ్దానాల గురించి చెప్తూ వచ్చారు. దేవుని వాగ్దానాల గురించి చెప్తూ చెప్తూ మీ యొక్క వ్యక్తిగత వాగ్దానాన్ని ఒక పాటగా రాసుకోవచ్చు, ఇలా మీరు ప్రతి సంవత్సరం ఒక పాట రాసుకోవచ్చని శాలేం ఇస్రాయేల్ అంకుల్ గారు చెప్తుంటే నేను యూట్యూబ్లో విన్నాను. తర్వాత తను బాత్రూంలో కూడా దేవుని వాక్యాలలో అతికించుకొని పెట్టుకున్నారు, ఆ వీడియో కూడా చూశాను. చూసిన తర్వాత కూడా నేనేమి తొందరపడలేదు, కానీ ఈ విషయం తెలిసిన తర్వాత నేను యాక్చువల్గా ప్రభువుని నమ్ముకుంది 2014 ఆగస్టు 15 సాయంకాల వేళ 8 నుండి 9 గంటల ప్రాంతం ప్రభువు నేను అంగీకరించాను. అదే ఖచ్చితంగా ఆగస్టు నెలలో 15వ తారీఖు తిరిగి నేను 6వ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటూ అంకుల్ గారు చెప్పిన ఈ మాటలు గుర్తు తెచ్చుకొని ఈ సంవత్సర వాగ్దానం గుర్తు తెచ్చుకున్నాను. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 23వ వచనం, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడై ఉంటును అని. దాదాపు సుమారుగా ఇలాగా ధైర్యంగా ఉండు అని ప్రభు నాతో రక్షణ అనుభవం పొందిన తర్వాత ఎన్నోసార్లు వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు, ఎందుకంటే ఎక్కువ తొట్టిల్లుతూ ఉండేవాడిని ఎవరినెచ్చల ద్వారా. ఇలాగా రాత్రికి రాత్రే నేను ఎంతోమంది పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళలా కాదు నేను, అయినా కానీ చెప్తున్నాను దేవుని కృపను బట్టి. ఎప్పుడు కాగితం పెట్టుకొని పెన్ పెట్టుకొని నేను పాటలు రాసింది లేదు, కానీ ఇంగ్లీష్ సాంగ్ ఒకటి తెలుగులో తర్జుమా చేశాను అంతే, అంతవరకే. అది కూడా ఇన్ హిస్ టైమ్ ఇన్ హిస్ టైమ్ అని ఎక్లీషియాస్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని బట్టి అది నన్ను ఎంతో తాకింది కాబట్టి నన్ను రక్షణలోకి నడిపించిన ఆంటీ గారు కూడా ఆయన సమయంలో ఆయన నేను వాడుకుంటాను, నువ్వేం తొందరపడకు అని చెప్పేవారు. అలాగా నేను ఆ పాట రాత్రికి రాత్రే నా గదిలోకి వెళ్ళిపోయి అందరు పడుకున్నా తలుపేసి చూసుకొని అంటే నా యొక్క సాక్ష్యం అంతా గుర్తు తెచ్చుకొని ఇంకా ఏడుస్తూనే నేను ఆ పాటను మోకాళ్ళ మీద పలుకేసుకుంటూ వచ్చాను. పలికేసుకుంటే ఇంకా రికార్డ్ చేసుకొని దాని తర్వాత డైరీలో రాసుకొని ఇంకా నేను శాలే మిస్టర్ అంకుల్ గారికి మెసేజ్ పెట్టి చెప్పాను, అంకుల్ నేను కూడా జాయిన్ కావచ్చా అంటే. అసలు చెప్పి చెప్పగానే అంకుల్ ఎంత ఆసక్తి అంటే వెంటనే నన్ను గ్రూప్లో యాడ్ చేసేసేసి నువ్వు తప్పకుండా జాయిన్ కావచ్చు అని చెప్పి నేను అలా జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన దగ్గర నుండి కూడా నన్ను ఎక్కువగా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరు రాజేష్ తాతపూడి అంకుల్ గారు, ఎందుకంటే నాకు సొంత అసలు నాకు సొంత బంధుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆయనతో. ఎందుకో ఆయన చెప్పే మాటలు ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంటాయి. వ్యక్తిగతంగా ఒక్కసారి 2 సార్లు ఫోన్ కాల్స్ చేసి మాట్లాడినప్పుడు కూడా ఎంతో ఆదరించి అసలు నా యొక్క తెలివి తక్కువతనాన్ని నాకు తెలియని విషయాలు ఎంతో తెలియజేశారు. అయితే నన్ను ఈ యొక్క రీసోర్స్ పర్సన్స్లో అత్యధికంగా ఆకర్షించినటువంటి మాటలు ఎవరివి అని అంటే నన్ను ఎక్కువగా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరంటే అంశుమతి మీరే ఆంటీ గారు. మా బంధువుల్లో కూడా అంశుమతి మేరీ ఆంటీ గారితో వ్యక్తిగతంగా పరిచయం ఉంది కావలిలో. ఆ అంశుమతి మేరీ ఆంటీ గారి యొక్క మాటలను ఎంతో ఆదరించిన, అంటే దేవుని పరిశుద్ధాత్మే మాట్లాడుతున్నాడు, అసలు మానవ మాటలు లేవు అని 90% నాకు 100% నాకు అసలు రీసోర్స్ పర్సన్స్ అందరిలోకి వెళ్ళి అనిపించింది ఆంటీ గారే. అలాగా ఈ యొక్క జూమ్ మీటింగ్లో నన్ను ఎక్కువగా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తుల్లో మన జూమ్ మీటింగ్లో నన్ను జోనాథన్ ఎక్కువ ఇన్స్పైర్ చేశాడు.
నాకు చాలా నచ్చాడు, అసలు ఎంతో సంతోషం, అసలు నాకు అసలు భలే అనిపిస్తాడు. అసలు ఈ జూమ్ మీటింగ్ అంతట్లో కూడా నాకు గుర్తుండేది జోనాథన్ అనేమో. ఇందాక బ్రదర్స్ సిస్టర్స్ స్టార్టింగ్ లో మాట్లాడారు, ఇంకా మాట్లాడుతున్నారు. సువర్ణ శామ్యుల్ ఆంటీ గారు కూడా మాట్లాడేశారు. ఇంకా రాజేష్ తాతపుడు అంకుల్ గారు మాట్లాడుతుంటే నాకు ఇక్కడ ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళు దుడుచుకుంటున్నాను. ఎందుకంటే నాకు నిన్నటి నుండే తెగ బాధ అనిపించేస్తుంది, ఈ జూమ్ మీటింగ్ అయిపో వచ్చేస్తుంది, ఇంకా ఎప్పుడు ఏం కలుసుకుంటామో ఏం మాట్లాడుకుంటామో. అసలు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు స్పెషలే, నాకైతే వ్యక్తిగతంగా ఒక చిన్న పెద్ద అని లేనే లేదు, అందరూ నన్ను ఆకర్షించారు. అయితే ప్రత్యేకించి జోనాథన్ మాత్రం నన్ను ఎంతో ఆకర్షించాడు, తన చిన్నతనాన్ని, తన చిన్నతనం దేవుడు సమర్పించుకున్న విధానాన్ని బట్టి. నా గురించి మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి. ఇప్పుడు కూడా ఎంతో హెడ్ఏక్గా ఉంది. నిన్న 2 డేస్ అయితే, 2 డేస్ కొద్ది రోజుల నుండి కూడా బాడీలో భయంకరమైన నీరసం, తట్టుకోలేకపోతున్నాను. కానీ ప్రభువే నాకు అవకాశం ఇచ్చాడని నమ్ముతున్నాను. మరి మరొకసారి కలుస్తామో లేదో తెలియదు, కానీ ఆ దేవుడిచ్చిన ఈ మొదటి అనుభవాలు మాత్రం నేను మర్చిపోలేను. ఇందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. జోనాథన్ జోనాథన్ ఉన్నాడు బాబు, జోనాథన్. తర్వాత కుశల్ బ్రదర్ రెడీగా ఉండాలండి. జోనాథన్ స్లో పేస్ లో వెళ్ళమ్మా, స్లో పేస్ లో, ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ ఇష్టం. 1 by 1, లెటర్ బై వర్డ్ బై వర్డ్ స్పష్టంగా. యువర్ ఫీడ్బ్యాక్, యువర్ ఫీడ్, వాట్స్ యువర్ ఫీలింగ్, వాట్స్ యువర్ రెస్పాన్స్ అండ్ వాట్స్ యువర్ రియాక్షన్ ఇన్ ఆల్ దిస్ డేస్? Yes, yes. Okay, right. Notes ask vastaru anamata point lo. Okay, right. Next. Thank you, Kushal brother. Kushal brother unnarani? Ah, unnaru. Ah, unnanu anna. Ah, brother, meeru. Vinapadutunda anna? Ah, yes. Yes, sir. Ah. Okay, devuni naamamlo andariki vandanarandi. So nenu ఈవెంట్కి, ఈ వర్క్షాప్కి రావడానికి ముఖ్యమైన కారణం, నేను వైజాగ్లో ఆనందనతో పాటు కలిసి వర్క్ చేస్తున్నానండి. కాలేజీలో ఇద్దరం కలిసి ఒకే చోట వర్క్ చేస్తున్నాము. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్లో నేను అసోసియేట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాను. రీసెంట్గా నేను పిహెచ్డి కూడా కంప్లీట్ చేశాను. సో నేను వైజాగ్ నుంచి గుంటూరు షిఫ్ట్ అయిపోయానండి. గుంటూరు షిఫ్ట్ అయిపోయాను. సో కాలేజీలో కొద్దిగా పని ఉండటం వల్ల మళ్ళీ నేను వెనక్కి రావాల్సి వచ్చింది. బట్ ఇక్కడ నాకు అకామిడేషన్ ఏమీ లేదు. ఏమీ లేని పరిస్థితిలో మరి సహవాసంలో ఉండడం వల్ల మరి ఆనంద బాబన్న నన్ను వారి ఇంటికి ఇన్వైట్ చేశారండి. నేను వారి ఇంటికి వెళ్ళాను. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి ఇంట్లో 4 ఉన్నారండి, ఆనందన్న, వారి భార్య, 2 పిల్లలు. సో వెళ్ళిన రోజే నేను వారి ఇల్లు చూసి షాక్ అయిపోయాను. ఏం జరుగుతుందంటే ఆనందన్న మరి సునీత మేడం ఇద్దరు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్లో చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలేమో సండే స్కూల్ నేర్చుకోవడంలో బిజీగా ఉన్నారు. సండే స్కూల్ నేర్చుకోవడంలో బిజీగా ఉన్నారు. ఆ ఇల్లు మొత్తం పేపర్స్ పరిచేసి ఉన్నాయి, అసలు రకరకాలుగా ఉందిలేండి. అది చూసి నేను ఒకసారికి షాక్ అయ్యాను. ఏంటన్నా, ఏంది ఇది, ఏదో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి అడిగాను. మీరే చూస్తారు కదా బ్రదర్, వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అవ్వండి అని చెప్పేసి చెప్పారు. అయిపోయింది. కరెక్ట్గా 4 స్టార్ట్ అయ్యిందండి. ఆ పిల్లలకి సండే స్కూల్ 4:00 స్టార్ట్ అయింది. తర్వాత ట్రైనింగ్ పిల్లల తర్వాత ట్రైనింగ్ ఒకటి అయింది. సో తర్వాత అన్న ఇలా స్టార్ట్ అవుతుంది, లిరిక్స్ వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది బ్రదరు, మరి మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి నన్ను బ్రదర్ ఇన్వైట్ చేశారు. నేను బ్రదర్కి ఒకటే మాట చెప్పాను, ఈ పాటలు రాయడం మనకి అంత లేదండి, కాకపోతే పాటలు పాడాలన్న ఆశ అయితే నాకు ఫస్ట్ నుంచి ఉంది. పాటలు పాడలేకపోతున్నాను, అందరి ముందు సిగ్గుగా ఉంది, అందరూ అటు ఇటు కళ్ళు చూసి ఏదో మేకప్ చేసి అందరి ముందు ఏదో నటిస్తున్నాను. మరి పాటలు నాకు వాయిస్ అంత బాగుంది సార్, పాటలు నేర్చుకునే దానికి వస్తానండి అని చెప్పేసి చెప్పానండి. బట్ ఒకసారి రా బ్రదర్, ఖాళీ గారే ఉన్నారు కదా అని చెప్పి అన్న ఇన్వైట్ చేయడం వల్ల నేను ఈ లిరిక్స్ వర్క్షాప్కి వచ్చానండి. ఫస్ట్ డే వచ్చాను. సెకండ్ డే, సో ఇప్పుడు
దాదాపుగా 29 రోజుల వరకు జరిగింది. ఈ 29 రోజుల్లో నేను బాగా ఎక్కువగా మోటివేట్ అయింది ఎవరికి అని అంటే షాలెం ఇజ్రాయెల్ పాస్టర్ గారు చెప్పిన వాక్యానికి నేను బాగా మోటివేట్ అయ్యాను. ఆయన సెకండ్ డే ఏదైతే పీపీటీ వేసి చెప్పారో కొన్ని వాక్యాలు చూపించి ఫస్ట్ డే సెకండ్ డే చెప్పిన మాటల్లో ఎక్కువగా వాక్యాలు చూపించి మీరు రక్షణ పొందితే కనుక మీకు ఖచ్చితంగా మీరు పాట పాడాల్సిందే, ఆశ్చర్యంగా ఆశ్చర్య మీ మీ జీవితంలో ఏదన్నా ఆశ్చర్యకరమైన విషయాలు జరిగినా లేకపోతే అద్భుతాలు జరిగినా ఖచ్చితంగా మీరు పాట మీకు ఉంటుంది దాంట్లో నుంచి పాట పాడాల్సిందే అని చెప్పేసి చాలా నొక్కి బలంగా సార్ చెప్పారు. అలా చెప్పినప్పుడు ఆ మాటలు నన్ను నా హృదయాన్ని తాకాయండి. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఎన్నో రకాలైన అద్భుతాలు చేశాడండి. చిన్న చితక అద్భుతాలు కూడా కాదు, చనిపోయే దాదాపు హార్ట్ బీట్ ఆగిపోయిన నా కూతుర్ని దేవుడు తన ప్రార్థన దేవుడు తన వాగ్దానాలతోటి కాపాడాడు. నా ఇద్దరు బిడ్డలకి సేమ్ ప్రాబ్లం ఏనండి, పుట్టే ముందే వాళ్ళకి హార్ట్ బీట్స్ ఆగిపోయాయి. ఓన్లీ దేవుడు తన కార్యాలను మా కుటుంబంలో చేశాడండి. ఇద్దరు డాక్టర్స్ అయితే సజెస్ట్ చేశారు తీసేద్దామని, బట్ మా పాస్టర్ గారు కానీ అందరూ బాగా మా సంఘం అంతా ప్రార్థనలో కనిపెట్టగా వారి ఇరువురు మళ్ళీ వారికి హార్ట్ బీట్ అనేది వచ్చింది. అలాంటి భయంకరమైన అద్భుతాలు నా జీవితంలో ఇది మర్చిపోకటేనండి. అలాంటివి చాలా చేశారు. నా పిహెచ్డి అవ్వడం అనేది చాలా చిన్న విషయమేం కాదు. నా పిహెచ్డి కూడా ఇన్ టైంలో అవ్వడం చాలా అద్భుతమైన విషయాలు చేశాడు, ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడు చేశాడు అని చెప్పేసి చాలా నాకు ఆ యొక్క వాక్యాలు అంటే ఇవన్నీ నా జీవితంలో జరిగాయి. అవమానాలు జరిగాయి, చాలా గొప్ప విషయాలు జరిగాయి. చాలా ఎత్తైన పొజిషన్స్లో వర్క్ చేస్తున్నాను, చాలా తక్కువ విషయాల్లో కూడా ఉన్నాను. వీటన్నిటిలో ఉండడం వల్ల ఆ సార్ యొక్క మాటలు నన్ను చాలా నా హృదయాన్ని బాగా తాగాయండి. ఆ రోజు నేను వాటి గురించి ఆలోచిస్తూ నేను పడుకుని పోయాను. ఉదయాన్నే 3:30 మరి పరిశుద్ధాత్మ దేవుడే మరి వచ్చి లేపారు. మరి ఆయన తాకి లేపి ఇచ్చిన వాగ్దానాలతోటి వాక్యాలతోటి మాటలతోటి నేను పాట రాశాను. ఎక్కువ సమయం కూడా పట్టలేదు. సో ఇదంతా జరగడానికి నేను ఒక పాట రాయడానికి మూల కారణము ఇద్దరండి. ఒకటి ఆనంద్ అన్న, రెండోది పాస్టర్ గారు. దేవుని కృపచేత మరి అది సక్సెస్ఫుల్గా అయింది, పాట చాలా బాగా వచ్చింది. తర్వాత మనకి ఎంతోమంది తర్వాత నుంచి మనకి రాజేష్ తాతపూడి గారు మనకి ఆ రోజు నుంచి ఓకే నేను పాట రాయగలను, పాట బాగుంది అనిపించింది. ఆ తర్వాత నుంచి పాటలు పాడటంలో పాటలు రాయడంలో నేను బాగా రోజుకి ఒక పాట రాసేస్తూ వచ్చాను. ఈ ప్రాసెస్లో రాజేష్ తాతపూడి గారు సెకండ్ డే నుంచి యాక్టివేట్ అయ్యారు. ఆయన సెకండ్ అండ్ థర్డ్ డే నుంచి ఫుల్గా యాక్టివేట్ అయ్యారు రాజేష్ తాతపూడి గారు. ఆయన ఇచ్చే సలహాలు కానీ అవన్నీ తీసుకుంటూ నేనైతే రాజేష్ తాతపూడి గారిని మరి చాలా బాగా ఇసుకిచ్చాను. మరి సార్ మీరు ఏమనుకున్నారో తెలియదు కానీ ఈ ప్లాట్ఫామ్ నుంచి మీకు స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎవ్రీడే మిమ్మల్ని ఏదో ఒక విషయంలో నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. చాలా గొప్ప విషయాలు ఆయన చెప్పారు, చాలా గొప్పగా మోటివేట్ చేశారు. ఎంతో మంది దైవజనుల్ని మనం మా మీద ప్రేమతోటి ఆయన ఇష్టపడుతూ ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకువచ్చి మాకు చాలా విలువైన సమాచారాన్ని తెలుసుకోవడంలో అసలు మనకి నాలెడ్జ్ రావడానికి ఆయన చాలా మన మీద ప్రేమ చూపించాడు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను ఆయనకి ఇచ్చిన ఆలోచనలను బట్టి. సో ఎంతోమంది వచ్చారండి మనకి గెస్ట్స్ మనకి నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి. వారిలో కొంతమంది వారి యొక్క ఎక్స్పీరియన్స్ లేకపోతే వారు నేర్చుకున్న కొన్ని విషయాలను బట్టి కొన్ని విలువైన సమాచారం ఇచ్చారు. కొంతమంది వారు ఒక ఆత్మీయకరమైన విషయాలు వారు దేవుడితో వాళ్ళతో ఎలా ఎన్కౌంటర్ చేశారో అలాంటి విషయాలను బట్టి కొంతమంది వారి మాటలను చెప్పారండి. వీరిలో నాకు ఎక్కువగా నేను కొన్ని పాయింట్స్ ఎక్కువగా పట్టుకుంది స్టీవెన్ స్టన్ గారు ఒకటి, రెండోది ఆకుమర్తి డానియల్ గారు. వీరి ఇద్దరు వారి యొక్క ఎక్స్పీరియన్స్లో నుంచి పాటలు ఎలా రాయాలి, పాటలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాటలు రాసేటప్పుడు మెలకువలు ఏంటి అనే విషయాలు చాలా ఎక్కువగా వారు డిస్కస్ చేశారు. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ను బట్టి వాళ్ళు ఎంతో వర్కౌట్ చేశారు. సో వాటి విషయాలతో వారు చెప్పారండి.
ఇక ఆత్మీయకరమైన విషయాలు దేవుని విషయాలతోటి పరిశుద్ధాత్మ శక్తి ఎంత అవసరం అనే విషయాలతోటి చెప్పిన వారిలో మేరీ గారు మన ఆవిడ చాలా బాగా చెప్పారండి. ఆవిడ చాలా బాగా మోటివేట్ చేశారు మేరీ గారు. అంశమతి మేరీ గారు, శ్రీ మేరీ గారు. అవునండి, అదే సార్, అంశమతి మేరీ గారు బాగా మోటివేట్ చేశారండి. ఆవిడ చాలా బాగా చెప్పారండి. వాక్యాలు తీసి చెప్పడం కానీ ఆవిడ ఎలాగా రోడ్డు మీద ఉండి మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఆవిడని పరిచర్యలో పరిచర్యలో నడిపించిన విధానం అయితే నా హృదయం అసలు నిజంగా తండ్రి మా నాన్నగారు అయితే మరి రోడ్డు మీద ఒకవేళ పాస్టర్ స్థానంలో ఉంటే ఆ విధంగా చేసి ఉండేవారు కాదేమో అనిపించింది నాకైతే. అసలు ఆవిడ్ని బాగా ట్రైన్ చేశారు వాళ్ళ నాన్నగారు. సో ఆవిడ కూడా ఎన్నో శ్రమలు పొంది ఎలా పైకి వచ్చారు అనేది ఆవిడ చెప్పారు. చాలా మంచి విషయాలు చెప్పారండి. ఇంకా నాకైతే నేను ఆవిడ విషయాలతోటి, ఆవిడ చెప్పిన విషయాలతోటి నేను ఎక్కువగా మోటివేట్ అయ్యానండి. సో ఇంకా మన గ్రూప్లో ఉన్న సభ్యులు అయితే మరి పెద్ద ఆయన పేరు మరి నాకు తెలియదు, ఎప్పుడు వింటా ఉంటాను. శామ్యూల్ గారండి, శామ్యూల్ శామ్యూల్ గారు మాత్రం మరి టైంకి వస్తారు, ఏదో ఒకటి చెప్తారు, ఖచ్చితంగా ఏదో ఒక చిన్న మాట అయినా చెప్పకుండా ఎలబుద్ది కాదు ఆయనకి, అది మాత్రం బాగా నచ్చుతుంది. అలాగే బాబు, ఆ బాబు మన పేరు సలోమన జోనార్థన్, జోనార్థన్ జోనార్థన్ మాత్రం మరి టెన్షన్గా వస్తాడు, చక్కగా కూర్చుంటాడు. మరి చిన్న పిల్లవాడు మరి అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు నాన్న. సో మిగతా వాళ్ళతో అంత పరిచయం లేదు, నేను అంత ఎక్కువగా ఎవరితోటి కూడా మూవ్ అవ్వలేదు కాబట్టి ఎవరి గురించి చెప్పలేకపోతున్నానండి, బట్ వీళ్ళని ఎక్కువగా నేను చేశాను. సో ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఈ ప్లాట్ఫామ్ నుండి షాలేం ఇజ్రాయెల్ పాస్టర్ గారికి అలాగే రాజేష్ తాతపూడి గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మనందరికీ వీళ్ళు బయటికి ముందు కనిపిస్తున్నారు, బట్ ముందు కనిపించకుండా వెనక మనకి సహాయం చేస్తున్న వారు శ్యామ్ గారు. రికార్డింగ్ మనకి తక్కువ ఖర్చులు అయిపోయే విధంగా ఆయన చేస్తున్నారు శ్యామ్ గారు. ఆయన వాళ్ళకి ఆ కీబోర్డు, ఆయనతో నేను వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ కీబోర్డు వాయించే అతనికి మనం ఇచ్చే డబ్బులన్నీ ఆయనకి వెళ్ళిపోతున్నాయండి. అవి కాకుండా ఇంకా ఆయన చేతిలో మనీ కూడా కొన్ని పడుతున్నాయి, పాపం ఆయన చేస్తున్నామని చెప్పేసి అన్నారు. మన కోసం వాళ్ళు కొన్ని చేస్తున్నారు, వెనకుండి చేస్తున్నారు. అలాగే వీడియో ఎడిటింగ్, నేను వీడియో ఎడిటింగ్ దగ్గరుండి నేను వెళ్ళి ప్రతి విషయంలో దగ్గరుండి చేయించుకునేటప్పుడు నన్ను పిలిచారండి దర్శన్ గారు. దర్శన్ గారు ఇంచుమించు దగ్గర దగ్గరగా 4 రోజులు అండి, నేను రోజు ఉదయాన్నే 11:30 వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6-7 అవుతుందండి. అలాగా డైలీ 3-4 డేస్ అండి వీడియో ఎడిటింగ్, అలా ఉండిపోయి వేరే వర్క్స్ అన్ని పక్కన పెట్టేసి 3 డేస్ ఒక్క పాట కోసం ఆయన సాక్రిఫైస్, ఆయన టైంని, ఆయన మరి ప్రేయర్ టైంను కూడా నాకు తెలిసి సాక్రిఫైస్ చేశారనిపి అని నాకు అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు ఆయన ప్రార్థన చేసుకుంటున్న టైంలో, బైబుల్ రీడింగ్ టైంలో వెళ్ళవలసిన వెళ్ళాను, అప్పుడు వెంటనే ఆపేసి మన పన్ను మీద ఉంటున్నారు. సో వాళ్ళందరూ, వాళ్ళిద్దరు గురించి మాత్రం మీరు అందరూ ప్రత్యేకంగా ప్రేయర్లో పెట్టాలండి. ఎందుకంటే మనకి ముందు కనిపిస్తుంది షాలేం ఇజ్రాయెల్ గారు, రాజేష్ తాతపూడి గారు కనిపిస్తున్నారు, కానీ వెనక వారు చాలా మనకి చాలా చేస్తున్నారండి శ్యామ్ గారు అండ్ దర్శన్ గారు. సో నేను చూశాను కాబట్టి మీ అందరితో చెప్తున్నాను, మీరు ప్రేయర్లో పెట్టవలసిందిగా నేను కోరుతున్నానండి. కొద్దిగా ఎక్కువ సమయం తీసుకున్నాను, రాజేష్ గారు క్షమించాలి నన్ను. అయితే ఒక విషయం ఏంటంటే, కుశల్ కుమార్ గారు అస్సలు ఏమాత్రం ఊహించిన విధంగా దీన్ని దేవుడు చాలా పెద్ద మలుపు తిప్పేశాడు. ఆ ఫస్ట్ టైం పాట రాసినప్పుడు దాని పైన హెడ్డింగ్ ఏం పెట్టారంటే, నా రక్షణ అనుభవంలో నుంచి రాసిన పాటలు పెట్టారు. ఓకే, ఇదంతా రికార్డ్ అయిపోయింది, యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్కేసింది. ఈలోగా ఆయనకి ఆనంద్ గారు ఒక ఆధ్యాత్మిక సలహా ఇచ్చంటే, అన్న మీ వాయిస్ బాగుంది కాబట్టి ఒక నిమిషం పాటు ఒక చక్కని వాక్యం రికార్డ్ చేసి రోజు పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా అంటే, ఒకటి నాకు మోడల్ పంపించారు, నేను అది కుదరదు ఇంకా బాగా చేయాలని చెప్పి గైడ్ చేస్తూ నేను రాసిన 95 1-మినిట్ ధ్యానాలు తనకి ఇచ్చాను. ఇచ్చేసి మీ వాయిస్తో రికార్డ్ చేసేసేయండి, జనవరి 1 నుండి 2021 జనవరి 1 నుంచి మీ మినిస్ట్రీ, ఇది మీ మినిస్ట్రీ స్టార్ట్ చేయండి అని చెప్పారు. చెప్పాక మేము అలాంటి బోర్డు రాసిస్తుంటాను, నేను ఆనంద్ గారు మీరు రికార్డ్ చేసి పెట్టేసాను అని చెప్తూ
అయితే ఇది మినిస్ట్రీ అన్నా నేను, ఇది మీకు పరిచర్య అన్నాను. పరిచర్య అవునండి అన్నాను. అయితే మరి దీనికి పేరు ఉండాలన్నాను. పేరు ఏం పెడదామండి మీరే చెప్పండి అన్నారు. నాకు తెలియదు, మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు సాయం చేస్తారన్నారు. సరే సరే మెట్లు దిగి వెళ్ళిపోతుంటేనే అన్నాను, మీరు రాసిన మొట్టమొదటి పాటలోనే మీ పరిచర్య పేరు ఉందన్న అన్న. అప్పటికి నాకు తెలియదు ఏంటో, నా నోటి నుంచి ఇచ్చే దేవుడు అలా పలికిస్తుంటాడు అంతే. మీరు రాసిన మొట్టమొదటి పాటలోనే మీ పరిచర్య పేరు ఉందో చూసుకోండి అన్నారు. అంటే సరే సరే అని సరే వెళ్ళిపోయారు. నేను వచ్చి వెంటనే నా వాట్సాప్ అంతా ఓపెన్ చేసి నా రక్షణ అనుభవం అనుసరిగా పరిశుద్ధాత్మ అదే చూపించాడు. డాక్టర్ కుశల్ కుమార్, నా ప్రియమైన బిడ్డ కుశల్ కుమార్కి నేను ఇచ్చిన పరిచర్య ఇదే అన్నాడు. వెంటనే ఆయన చెప్పాను, మీ మీ పరిచర్య పేరు రక్షణ అనుభవం పరిచర్యలు, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ మినిస్ట్రీస్. ఒకసారి ఆ పరిచర్యలు ఒకసారి చూస్తారా. ఆల్రెడీ దర్శనబాబు దానికి ఒక లోగో కూడా తయారు చేసి పెట్టాడు, చూపిస్తాను. దేవుడు ఎంత ఘనంగా ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు అన్న నాకు ఇది రుజువు. ఈ ఈ మినిస్ట్రీ అంటే వర్క్షాప్ లోంచి పుట్టిన మినిస్ట్రీ ఇది. వర్క్షాప్ లోంచి దేవుడు ఒక మినిస్ట్రీ అనే పుట్టిస్తాడు చూడండి. ఇక డాక్టర్ కుశల్ కుమార్ గారు ఎన్ని సంవత్సరాల పాటు ఈ మినిస్ట్రీ కంటిన్యూ చేస్తారు చెప్పండి. ఎందుకంటే 1950స్లో ప్రారంభించిన జీవజలములు మినిస్ట్రీ గత 70 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. మినిస్ట్రీ స్థాపిస్తారు ఒకడు, కానీ దాన్ని నడిపించడం ఉంటారు. షార్ట్ గారు స్థాపించారు, తర్వాత జార్జ్ గారు నడిపించారు, ఇప్పుడు నేను నడిపిస్తాను, ఆ తర్వాత దర్శనబాబు నడిపిస్తారు, అలా నడిపిస్తూనే ఉంటారు. మన మినిస్టర్స్ చచ్చిపోతారు, మినిస్ట్రీలు ఉండిపోతాయి. కాబట్టి మినిస్టర్స్ మనం చనిపోతాం, మన మినిస్ట్రీ దేవుడు మనకి ఇచ్చిన మినిస్ట్రీస్ ఉండిపోతాయి. కాబట్టి ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ నుంచి డాక్టర్ కుశల్ కుమార్ గారు ఒక మినిస్ట్రీ ఇచ్చాడు. ఆ మినిస్ట్రీ పట్టుకొని ఆయన ముందుకు వెళ్ళిపోతారు. సో ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అలాగే మీకు చాలా ఉన్నాయి ఉన్నాయి మీ దగ్గర, అవి అన్నీ చెప్పడానికి టైం లేదు. ఓకే, ఓవర్ టు జోనాథన్. జోనాథన్ వాయిస్ చాలా లో వచ్చింది అంకుల్. ఓకే జోనాథన్, సార్
Wait. No problem. Not we are translating your speech into Telugu. Yeah. Jonathan, speak one sentence. Let us translate it. నేనే చెప్పేయాలి అంకుల్. అంటే జానథన్ కి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయని, అంటే ఈ కరోనా టైంలో ఫస్ట్ జానథన్ కి సండే స్కూల్ ఇన్విటేషన్ ద్వారా కదా జానథన్ ముందు సండే స్కూల్ జాయిన్ అయ్యావు, ఆ తర్వాత సండే స్కూల్లో అలాగా శాలం అంకుల్ అందరిని గ్రూప్ లో యాడ్ చేయడం వల్ల ఆ శాలమంకులు ఏం కండక్ట్ చేసినా కూడా ఆ ఇన్విటేషన్స్ గ్రూప్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మేబీ సండే స్కూల్ గ్రూప్, రిసోర్స్ బ్యాంక్ అన్నిటిలో కూడా ఆ ఇన్విటేషన్ వెళ్తూ ఉంటది. సో అలా జానథన్ ఆ మెసేజ్ చూసి జానథన్ రోజు అటెండ్ అవడానికి ట్రై చేశాడు. అంకుల్ సామ్స్ కోసం ఏదో చెప్పండి, నాకు అసలు ఏం వినిపించలేదు అంకుల్. కీర్తన చదువుతుండేటప్పుడు వాటిని పాటలుగా రాసేసుకుంటుంటాడు. ఓహో వావ్, సూపర్ జానథన్, గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్. అలాగా కీర్తన చదువుతున్నప్పుడు కూడా ఆడు జానథన్ డేవిడ్ అది ట్రాన్స్లేట్ చేసుకోవడం వల్ల ఇలాగ కూడా అది యూట్యూబ్ లో పెడతారనే ఆలోచన కూడా లేదంట జానథన్ కి. అది కూడా చాలా అమేజింగ్ గా అనిపించింది అని చెప్పి అన్నాడు. అంతేనా జానథన్, ఇంకేమన్నా చెప్పావా? ఆనంద్ గారు ఇంకెవరున్నారా? సార్ అందరూ అయిపోయారు సార్, ఇక నేనే ఉన్నాను సార్. సార్ నేను చెప్పాలంటే నేను పీపీటీ రెడీ చేశాను సార్, ఇందాక మీరు రాకముందు అది ప్రజెంట్ చేశాను. ఆ పీపీటీలోనే మన 28 డేస్, ఈ రోజుతో కలిపితే ఇది ఈ రోజు కూడా యాడ్ చేస్తాను సార్, ఈ రోజు రేపటికి కూడా. ఆ 28 డేస్ నా సంతోషం అంటే మన అందరినీ ఇంతమందిని ఇలా చూడటం, ఇది ఇప్పుడు వరకు మన సభ్యులందరూ చెప్పిన పాయింట్లకు మించిన ఇంకా ఎక్స్ట్రా పాయింట్ ఏమీ లేదు సార్, అసలు అంతా చెప్పేశారు మన వాళ్ళు. అయితే నేను ఆ పీపీటీ ఒక్కటే ప్రజెంట్ చేస్తున్నాను సార్. ఆ పీపీటీలో నేను ఏం చెప్పదలుచుకున్నాను అది అంతా దాంట్లోనే ఉంది సార్. ఈరోజు పాస్టర్ గారు 12వ తారీఖు ఆగస్ట్ 12వ తారీఖున స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే వర్డ్స్ చెప్పారో సార్, ఈరోజు మొత్తం ఆ వీడియోని ప్రతి ఒక్కరిని పిన్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరి టైం నోట్ చేసుకుంటూ నేను వెళ్ళడానికి ఆ వీడియోని ఎన్నిసార్లు చూశానో, చూసిందే చూడడం వల్ల సార్ నేనైతే అసలు ఎంత మీకు దేవుడు ఎంత ప్రత్యక్షతనిచ్చారు 28 రోజులు ముందుగా, ఈ రోజు ఏం జరుగుతుందో కూడా దేవుడు మీకు ఎంత ప్రత్యక్ష ఇచ్చారన్నది నేను జ్ఞాపకం చేసుకుని నేను దేవునికి ఎంతో వందనాలు తెలియజేశాను సార్. మీరు ఆగస్ట్ 12వ తారీఖునే ఈ సెప్టెంబర్ ఈ రోజు చూశారు సార్ మీరు, ఆ విధంగా దేవుడు మీకు మీ ద్వారా మమ్మల్ని మాకు ఎంతగానో అవకాశాన్ని కలిగించారు. ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా ఒక్కటే ఆశ, దేవుని సన్నిధిలో మనం ఒక ఎంత సమయం గడుపుతామో అంతకన్నా ఎక్కువ సమయాన్ని, అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని మనం ఇంకెక్కడ పొందుకోలేమండి. నేను అది మాత్రం జ్ఞాపకం చేసుకోగలిగాను సార్. పాస్టర్ గారికి ఒక చిన్న హెల్ప్, సార్కి చాలా వర్క్ చేస్తుంటారు. పాస్టర్ గారు లేచిన దగ్గర నుంచి మరలా పొడికినంత వరకు చాలా వర్క్ చేస్తుంటారు. వాటిల్లో వాటన్నిటిలో ఒక చిన్న వర్క్ సహాయం చేస్తే చాలు, అసిస్టెన్స్ ఇస్తే చాలు అని నేను పాస్టర్ గారిని అడిగాను. ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు అసిస్టెన్స్, నా ప్రాబ్లం ఏదైనా, నా పని ఏదైనా నేను అసిస్టెన్స్ ఇస్తూ వస్తున్నాను. అది దేవుడు కౌంట్ చేయకుండా లేడండి, నాకు అన్ని ఇస్తున్నారు. అలాగా ఈ లాక్డౌన్ లో ఈ లిరిక్స్ వర్క్షాప్ లో మహర్షి గారితో పాటు రాజేష్ గారండి ఎంత పనిలో ఉన్నా వారు వెంటనే రివ్యూ ఇవ్వడం, మన పాటలు మన రచయితలు పెట్టగానే ఆయన రివ్యూ ఇవ్వడం, దాన్ని చక్కగా చెప్పడం, ఎంతగానో నేను నేర్చుకుని వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అయితే నేను నా చిన్న కోరిక ఏంటంటే, లిరిక్స్ వర్క్షాప్ అయిపోతుంది ఏం చేయాలని మాత్రం కాదండి, ఈ ప్లాట్ఫామ్ జూమ్ మీటింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. జూమ్ మీటింగ్ కంటిన్యూ అవుతుంది,
టీచర్స్ ట్రైనింగ్ కంటిన్యూ అవుతుంది, అలాగే ఫ్యామిలీ ప్రేయర్ మరలా కంటిన్యూ అవుతుంది. సార్ ప్రతి విషయంలో కూడాను వాక్యంని పంచుతూనే ఉంటారు. డైరెక్ట్ గా వాక్యం కాకపోయినా వాక్యమే వివిధ రూపాల్లో పంచుతూ ఉంటారు. కాబట్టి మీరందరూ నేను మిస్ అవ్వాలనుకోవట్లేదు. దయచేసి మీరు ఈ జూమ్ ప్లాట్ఫామ్ మీదకి మీరు వస్తూ ఉండండి. మనందరం కలిసి ఉందాము, చక్కగా మనందరం ఈ విధంగా ఆధ్యాత్మిక సంతోషాన్ని పొందుకుంటూ ఉందాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సువర్ణ శామ్యుయెల్ గారి పాట మరో పాట వచ్చేసింది కాబట్టి ఈరోజే మనం డెడికేట్ చేద్దాం. యాక్చువల్గా రేపు అంటే వీలైతే మనం మళ్ళీ ఇంకో సెషన్ అంటే త్వరలో స్టార్ట్ చేస్తాం. కానీ ఒకసారి చిన్న ప్రార్థన చేస్తాను. డాక్టర్ శామ్యుయెల్ గారు చిన్న ప్రార్థన చేస్తే బాగుండు. పెద్ద పెద్దలు శామ్యుయెల్ గారు, మరి సువర్ణ శామ్యుయెల్ గారి పాట ఇప్పుడు ఒకటి ఆడియో రిలీజ్ చేస్తాం, ప్రార్థన చేయండి. యెహోవా నా కాపరి అనే పాట, అది ఇప్పుడు ఆ మ్యూజిక్ తో నేను ప్లే చేయబోతున్నాను. సువర్ణ శామ్యుయెల్ గారి డాడీ గారు గ్యారా ప్రసాదరావు గారు, ఆయన జ్ఞాపకార్థం ఆయనకు డెడికేట్ చేస్తూ సువర్ణ శామ్యుయెల్ గారి ఒక రెండు పాటలు నిన్న ఆరాధించిన పాట, ఈ రోజు పాట వాళ్ళ తండ్రి గారికి డెడికేట్ చేశారు. గ్యారా ప్రసాద్ గారు నీతి మంత్రం జ్ఞాపకం చేసుకుంటే అది ధన్యకరం ఆశీర్వాదకరం కనుక గ్యారా ప్రసాద్ గారి జ్ఞాపకం చేసుకుంటూ వారి కుమార్తె సువర్ణ శామ్యుయెల్ గారు ప్రజెంట్ చేసిన సాంగ్ దేవుడు దీవించాలని, దాని ద్వారా అనేక లక్షలాది మంది మరి ఆదరించబడాలని ప్రార్థన చేయండి సార్. ముందు డెడికేట్ చేస్తారా మీరు ప్లే చేస్తారా? ప్లే చేస్తున్నా ముందు మీరు ముందు ప్రేయర్ చేస్తే అప్పుడు నేను ప్లే చేస్తాను. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకం తండ్రి, వ్యవసాయాన్ని పరిశుద్ధ దీవెనామ స్తోత్రాలు ప్రభా. మరిగో ఈ జూమ్ మీటింగ్లో ప్రభా శాలమయ్య గారితో చేరి ప్రభా మేము ఒక చిన్న మందగా చేరి ప్రభా మరి ఇదిగో 12th August నుంచి ఇప్పటి వరకు కూడా మరి లిరిక్ వర్క్షాప్ మరి ఇప్పటి వరకు కంటిన్యూ అయింది తండ్రి. ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళు పాటలు రాశారు, మరి ప్రజెంట్ కూడా చేశారు. ఎస్ఐని స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు డాక్టర్ శామ్ మన చూన్న శామ్యుయెల్ గారు కూడా ప్రభా మరి ఒక పాట రాశారు, అది వారి తండ్రి గారికి ప్రసాదరావు గారికి అంకితం చేసుకుంటున్నారు. ప్రభాటి పాఠం మరి దీవించండి, ఆస్వాదించండి. మేమందరం ఆ పాఠాన్ని విని సంతోషించే భాగ్యం దయచేయమని ప్రభా మరి అటువంటి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని, మరి ముఖ్యంగా ఈ సువర్ణ శామ్యుయెల్ గారిని కూడా దీవించి ఆశీర్వించమని, ఈ సంస్థను ఆశీర్వించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వించమని వేసే ఇప్పుడు నేను అమ్మని అడిగి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. మరి అందరు కూడా అది 6 నిమిషాల పాట నేను ఈరోజు పూర్తిగా వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో ఆపేస్తే నేను బాధపడ్డారు, ఎందుకంటే చెరుగ్గడ నోట్లో పెట్టి లాగేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట అది. కాబట్టి ఈరోజు పూర్తిగా వేస్తాను. అందరు చప్పట్లు కొడుతూ మీ ఫీడ్బ్యాక్ అంటే రెస్పాన్స్ చెప్తూ ఉండండి. మైక్స్ మ్యూట్ చేసేసుకుంటే ఇక మనం సౌండ్స్ రావు. ఇక స్టార్ట్ చేస్తానండి.
సువర్ణ శామ్యుల్ గారు ప్రతి రక్షించబడిన కూతురు వాళ్ళ డాడీ మమ్మీల కోసం పాటలు రాసి ఇక్కడ నుంచి డెడికేట్ చేస్తుంటారు. ఇక మీరు ఒక మోడల్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరెస్ట్లైన కూతుర్లు ఉన్నారు, కుమార్తెలు, తప్పకుండా వాళ్ళు కూడా చక్కని పాటలు రాసి వాళ్ళ తల్లిదండ్రులకు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ప్రతిష్టిస్తారు. అమ్మ మీరు మాట్లాడండి. అమ్మా సువర్ణ గారు మాట్లాడండి. డాక్టర్ గారు మీకు కంగ్రాచులేషన్స్. సరే, మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకే దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. షాలేం గారు, మీరు ఎంతగానో నాకు ఈ యొక్క లిరిక్స్ ప్రోగ్రామ్ లో గానీ, తర్వాత గిటార్ ప్రోగ్రామ్ లో గానీ, వోకల్ సింగింగ్ దాంట్లో గానీ, మహర్షి గారు ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో నేను ఇన్వాల్వ్ అవటానికి మీరు ఇచ్చిన అవకాశం, ఇది దేవుని ద్వారా జరిగింది అంతే. కాబట్టి దేవునికి ఫస్ట్ నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని మీరు మా అందరికి ఇస్తున్నారు. దేవుని యొక్క సంకల్పం లేకుండా మనం ఏమి చేయలేము. దేవుడు కొన్నిసార్లు ఆయన కుమారులను, ఆయన కుమార్తెలను వాడుకుంటారు. ఈ విధంగా దేవుడు మిమ్మల్ని వాడుకున్నారు, మమ్మల్ని ఆయన యొక్క పరిచయంలో ఉపయోగపడటానికి. ఈ లిరిక్ ప్రోగ్రామ్ లో నేను మీరు రాకముందు నేను షేర్ చేసుకున్నాను. 15 డేస్ నేను వేస్ట్ చేశాను అనిపించింది. కానీ ఈ రెస్ట్ ఆఫ్ ద 2 వీక్స్ లో నేను రావటానికి, తర్వాత అనేక విషయాలు అనేక మంది ద్వారా నేర్చుకోవడానికి, ఈ 2 సాంగ్స్ రాయటానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పాట లాస్ట్ వచనంలో మీరు చూసినట్లే, నూనెతో నా తలను అభిషేకించి నన్ను ఆలయంలో నిలబెట్టను, పరిశుద్ధ ప్రేమ కృపావరములతో నన్ను నింపి నా గిన్నె నిండి పొర్లుచున్నది, పరమానందముతో కూడా నేను ప్రభు సన్నిధిలో నడుస్తున్నాను. సో ఇది నా యొక్క సాక్ష్యంలో, దేవుడు ఒకరోజు ఉదయాన్నే మళ్ళీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తా ఉంటే, దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాను. ఆ దర్శనంలో దేవుడు నా దగ్గర నిలబడి నన్ను చూసి నవ్వుతున్నాడు, నేను దేవుని చూసి నవ్వుతున్నాను అనమాట. ఇటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇవాళ నిన్నటి ఉదయం నేను ప్రార్థన చేసేటప్పుడు ఆ తైలం బుడ్డి తీసుకొని తల మీద పోస్తున్నట్లుగా నేను చూశాను. నేను రాసిన పాటకి నిన్నటితో దేవుడు నన్ను ఫుల్ఫిల్ చేశాడు అనిపించింది. కాబట్టి దేవుడు నన్ను ఆడుకున్న విధానం కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లించు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించుకుంటున్నాను. వండర్ఫుల్ అమ్మా. ఆ చిన్న కరెక్షన్ అమ్మా, మనుషులకు ఎప్పుడు స్తుతులు చెల్లించకూడదు, వందనాలు మాత్రమే, దేవునికి మాత్రమే స్తుతులు చెల్లించాలి. స్తుతులు అనేది ప్రైజెస్ ఆయన కానీ, అంటే మనం తెలుగు భాషలో కేవలం దేవుడికే వాడుతున్నాం అనమాట అది అమ్మా. కాబట్టి మనుషులకు ఎప్పుడు కృతజ్ఞతలు, వందనాలు, స్తుతి, స్తోత్రం అనే మాట మీరు కేవలం దేవుడికే వాడండి అమ్మా. ఓకే, చివరిగా ఆశీర్వాదం అంకుల్ గారు ప్రార్థన చేస్తే ముగిస్తారు. అంకుల్ ఆశీర్వాదం ఈరోజు కూర్చోగలిగారు, 2 మాటలు చెప్తారా? 2 మాటలు చెప్పండి. మైక్ ఆన్ చేసుకోండి. చాలా కాలం తర్వాత వచ్చారు, 2-3 నెలలు అయిపోయింది. మైక్ ఆన్ చేసుకున్నారా? చూడండి, అన్మ్యూట్ మై సెల్ఫ్ అది నొక్కండి. అన్మ్యూట్ అని చుట్టదు నొక్కండి. ఇవ్వండి, నేను మీకు ఇస్తున్నాను. అన్మ్యూట్ అని చూస్తుందా? ఓ, మౌస్ పట్టుకోవాలి కదా. మొబైల్ ఫోన్ అయితే వేరుతో నొక్కివచ్చు ఇప్పుడు. అప్ప అంకుల్ గారు, నా మౌస్ పట్టుకొని దాని మీద క్లిక్ చేయడం అనేది అంకుల్ గారు తెలియదు. ఓకే, ఎవరైనా రండి త్వరగా. అమ్మా మైక్ ఆన్ చేయండి అంకుల్ గారిది. ఎస్, ఓకే అండి. అందరికి వందనాలు. దేవుని కృపను బట్టి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీ అందరి ప్రార్థన నెల 10-15 రోజులు దాకా అవుతుంది కానీ అన్నింటిలో దేవుడు కృప చూపి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు అందరు ప్రార్థించినందుకు మీ అందరికి వందనాలు చెల్లిస్తాను. రేపటితో ఇది ఆఖరైనా మళ్ళీ ఇమ్మీడియట్ గా ఏదో టైంలో స్టార్ట్ చేస్తాం. కాబట్టి రేపు ముగింపు కోసం, మళ్ళీ ప్రారంభం కోసం కూడా ప్రార్థన చేయండి. అది ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడు అని తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి ఇంతవరకు మేము సురక్షణ క్షేమం గురించి నీకు ఎక్కడ చెప్పమని భద్రపరిచి
సజీవులు సజీవులేగా నిన్ను స్తుతిస్తారని ప్రభా సజీవులకు చేర్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాను నాయన తండ్రి జీవజల చర్చ ద్వారా ప్రభా దాసుని ద్వారా ప్రభా చాలా మిశ్రాలు గారి ద్వారా ప్రభా సంగీతం అనేకమైన కార్యక్రమాలు ప్రభా ఎన్నో నేర్చుకున్నాం కొన్ని రోజుల నుంచి నాయన నిస్సన్నిధిలో ఉండలేకపోయాను ప్రభా దయచేసి అనేకమైన పోగొట్టుకున్నానని ఎంతో బాధగా ఉంది తండ్రి అయినప్పటికీ నీ కృపను బట్టి నన్ను బట్టి నాకు ఆరాధించినందుకు నేను స్తుతిస్తున్నాను ఇదిగో ప్రభు ఈ కార్యక్రమం జయప్రదం చేయండి రేపటితో ఆక్రమించి చెప్తున్నారు కానీ ప్రభు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని ప్రభు అని దాసుల ద్వారా ప్రేరేపబడి అనేకులు ప్రభు నీ సన్నిధిలో చూడాలని నాయన ఈ యొక్క కరోనా భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి బిడ్డ ద్వారా ప్రభు అనేక మంది తెలియని వారిని కూడా కలుసుకొని అనేక మందితో మాట్లాడటానికి వారితో కలిసి ప్రార్థన చేయడానికి వారి పాటలు వినటానికి ప్రభు మీరు కృప చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏదైనా నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తూ నాని దాసుని ఇంకా అభివృద్ధి చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా నీకు భయంకరంగా ఉంచండి నేను ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి నీకు కృప దయచేయమని ఇంకా జరగబోయే కార్యక్రమాలు ఏం చేయాలని నాయనని దాసునికి ఆలోచన కలిగి ఉన్నారో అవన్నీ మీరు సహాయం చేసి ఇంకా గొప్పగా చేయడానికి నీకు కృప దయచేయమని ఏ స్పర్శత నామని కొంచెం అప్పగిస్తున్నాను తండ్రి ఆమెన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము శాంతి సమాధానం సదాకాలం మనందరికీ రాజేష్ తాతపూడి గారికి ఇప్పటి వరకు వచ్చిన రిసోర్స్ పర్సన్స్ అందరికి వారి కుటుంబాలకు తోడండి వర్ధిల్లా చేయనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ అండి ఆల్ ద బెస్ట్ మరి మ్యూజిక్ క్లాస్ కి త్వరగా జాయిన్ అవ్వాల్సిన జాయిన్ అవ్వండి అది కూడా మనకి కావాల్సిన అవసరం కాబట్టి సార్ ఆశీర్వాదం గారిని బట్టి చాలా సంతోషిస్తున్నారు సార్ 150 రోజుకి సిద్ధపడిపోయారు సార్ మహర్షి గారి సంతోషం ఇక అవధులు ఉండవు సార్ అలాగే సువర్ణ గారికి కంగ్రాచులేషన్స్ అండి రేపటికి ప్రార్థిత పాట కూడా రిలీజ్ అవ్వచ్చు మాక్సిమం మా ప్రేయర్లో ఉండం మా ప్రార్థిత రైట్ అంకుల్ సెప్టెంబర్ 11వ తారీఖున మహర్షి గారి సంగీతం అది వేరే ఐడి వేరే ఐడి కొత్త ఐడి అది అది ఒక విడివేస్తే ఇప్పుడు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఏమండి కనపడడానికి ట్రై చేయండి ఓకే సార్ రైట్ అండి అమ్మా ఎంటేసన్ సార్ అందరు అలాగే సార్ అలాగే